शुक्लां वरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतुन स्वयमेव लक्ष्मी श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटैशमुखमात्मनिसन्निधत्तां विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजपं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वररयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ॐ। परमेश्वरस्वरूपेण सबके नमस्कार। నేను నిన్న మీతో మనవి చేసి ఉన్నాను, శ్రీరామాయణం వేదోపబ్రహ్మణం, వేదమే శ్రీరామాయణ కావ్యంగా ఈ లోకంలో అవతరించింది. ఆ కారణం చేత సమస్తమైనటువంటి ధర్మములను కూడా శ్రీరామాయణం మాట్లాడుతుంది. అందులో ప్రధానంగా ఈ జాతి సంస్కృతి అంతా కూడా ఎవరి యందు నిలబడుతుందో, ఎవరు పరిధిని అతిక్రమించినంత మాత్రం చేత సమాజంలో అవ్యవస్థ ఏర్పడుతుందో, అటువంటి ఆడదానికి ఉండవలసినటువంటి కట్టుబాటు గురించి ఎంతో గొప్పగా ఆ కుశనాభోపాఖ్యానాన్ని విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి వివరిస్తారు. నూర్గురు కుమార్తెలు కుశనాభుడికి ఉన్నప్పటికీ, నూర్గురు కూడా చాలా అందగత్యలైనప్పటికీ, వాయువు వారిని మోహించి వివాహం చేసుకుంటానన్నప్పటికీ, తండ్రి యొక్క అనుజ్ఞ లేకుండా మేము వివాహం చేసుకోమని, మేము చేసుకోవడమే కాదు అసలు ఈ భారతదేశమునందు ఎప్పుడూ కూడా ఆడపిల్ల తండ్రిని కాదని వివాహము చేసుకునేటటువంటి రోజు రాకుండుగాక అన్న విశేషాన్ని రామచంద్రమూర్తికి వివరించి, తదనంతరం చూళి అనబడేటటువంటి ఒక మహర్షి తపస్సు చేస్తుండగా సోమద అనబడేటటువంటి గంధర్వకాంత ఆయనని అనేక రకాలైనటువంటి శుశ్రూషలతో మెప్పించింది. ఒక గురువు కేవలము శుశ్రూషకు మాత్రమే పారవశ్యాన్ని పొందుతాడు అని నిన్న నేను మీకు వివరించడం జరిగింది. ఆ చూళి మహర్షి సోమదని అడిగాడు, నువ్వు నన్ను ఇంతగా అనుగమించావు, ఇంత సేవించావు, ఇంత శుశ్రూష చేశావు, నీకు నేను ఏదైనా వరం ఇవ్వాలనుకుంటున్నాను, నీకేం కావాలని అడిగాడు. ఆవిడందే, నువ్వు రాశీభూతమైనటువంటి బ్రహ్మజ్ఞానానివి, అపర చతుర్ముఖ బ్రహ్మవు, అపారమైనటువంటి తేజోవంతుడవు, నాకు నీ అనుగ్రహ కటాక్షణం చేత నీవు ఎంత తపశ్శక్తి సంపన్నుడవో అటువంటి కుమారుణ్ణి నాకు అనుగ్రహించు, నాకు ఇతపూర్వం వివాహం కాలేదు, నాకు భర్త లేడు, అందుచేత నువ్వు నాకు కుమారుణ్ణి కటాక్షిస్తే నేను ఆ కుమారుణ్ణి పెంచుకుంటూ ఉండిపోతానని అడిగింది. ఆయన ఆమె చేసినటువంటి శుశ్రూష చేత ప్రీతి పొందినవాడై మానసికంగా సంకల్పం చేసి ఉత్తర క్షణంలో ఒక పిల్లవాణ్ణి సృజించి పిల్లవాణ్ణి ఇచ్చాడు. ఆ సృజించి ఇచ్చినటువంటి పిల్లవాణ్ణి సోమద పెంచి పెద్ద చేసింది. ఆయనకి బ్రహ్మదత్తుడు అని పేరు. ఆయన కూడా గొప్ప బ్రహ్మతేజో విరాజితుడు. అటువంటి బ్రహ్మదత్తుడికిచ్చి కుశనాభుడు తన నూర్గురు కన్యల్ని వివాహం చేశాడు. ఆ బ్రహ్మదత్తుడు ఒక్కొక్కరి యొక్క పాణిని గ్రహిస్తూ ఉంటే
ఆయన యొక్క తపశ్శక్తి చేత లోపల వంకర టింకరగా తిరుగుతున్నటువంటి వాయువు సక్రమమైన రీతిలో తిరిగాడు. తిరిగినటువంటి కారణం చేత నూర్గురు కన్యలకు యథారూపం సౌందర్యవంతంగా ఏర్పడింది. అప్పుడు ఆ సోమద అత్తగారు పరమ సంతోషంతో, ఇంతటి నియమం కలిగినటువంటి ఆడపిల్లలు నాకు కోడళ్ళుగా వస్తున్నారని వాళ్ళని తన కుమారునకు భార్యలుగా ఆహ్వానించింది. ఆ విధంగా బ్రహ్మదత్తుడికి కుశనాభుని యొక్క కుమార్తెలైన నూర్గురు భార్యలైనటువంటి సన్నివేశాన్ని, గౌతమ మహర్షి యొక్క భార్య అయినటువంటి అహల్య కేవలముగా ప్రలోభదృష్టితో ఇంద్రునియందు ఉండిపోయినటువంటి మమకారం చేత ఇంద్రుడితో రమించి చేసినటువంటి దోషాన్ని పోగొట్టడానికి గౌతమ మహర్షి శాపరూపంలో అనుగ్రహించారు. ఎంత తప్పు చేసినా భార్యని విడిచిపెట్టేసేయడం అనేటటువంటిది లేదు భారతీయ సంప్రదాయంలో. భర్త ఆమెని దిద్దుకుని మళ్ళీ పవిత్రమైనటువంటి స్వరూపంగా మార్చి చేపడతాడు తప్ప ఒక దోషం చేసింది అని భార్యని విడిచిపెట్టడం, విడాకులు ఇచ్చేయడం ఇటువంటి మాటలు అసలు యథార్థమనకు భారతీయ సంప్రదాయమనందు లేవు. అందుకే ఆయన శాపరూపంలో అనుగ్రహించాడు. వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అన్నాడు. నువ్వు వాయువుని మాత్రమే భక్షిస్తూ ఆహారమును స్వీకరించకుండా రజోగుణ తమోగుణ ప్రకోపము శరీరమునకు కలగకుండా పూర్తి సాత్వికమైనటువంటి బుద్ధి కలిగే వరకు నీవు తపస్సు చేస్తావు. తప్యంతి భస్మశాయిని, బూది చేత కప్పబడిన కారణం చేత ఎవ్వరికీ కనపడవు. ఒకనాడు రామచంద్రమూర్తి ఇటుగా వస్తారు. ఆయన పాద పరాగము సోకి నీవు చేసినటువంటి దోషము తొలగిపోయి నువ్వు చేసుకున్నటువంటి తపస్సు చేతనే నువ్వు చేసుకున్న దోషం నుంచి విముక్తురాలవై పరిశుద్ధవై మళ్ళీ నా పక్కకి చేరుకుంటావన్నాడు. రామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షితో కలిసి మిథిలానగరానికి వెడుతూ అటుగా వచ్చినప్పుడు గౌతమ మహర్షి ఆశ్రమంలో భస్మము చేత కప్పబడి పడిపోయి ఉన్నటువంటి గౌతముని యొక్క ఇల్లాలైన అహల్య మీదకి ఆయన యొక్క గాలి సోకి ఆయన పాద పరాగము తగిలినటువంటి కారణం చేత మళ్ళీ ఆమె చైతన్యమును పొంది పరమ పవిత్రయై లేచి నిలబడింది. ఆ తల్లిని స్వీకరించడానికి వెంటనే గౌతమ మహర్షి వచ్చారు. వచ్చి గౌతమ మహర్షి మళ్ళీ అహల్యని తన భార్యగా స్వీకరించి సంతోషంగా ఇద్దరూ కలిసి తమ తపస్సు నిర్వహించడం కోసమని బయలుదేరారు. శాప విమోచనాన్ని పొందినటువంటి అహల్యని చూసి ముందు నమస్కారం రామచంద్రమూర్తి చేశారు. ఎందుచేత అంటే రాముడు అప్పటికి బ్రహ్మచారిగా ఉన్నాడు, ఆమె గృహిణి, పైగా విశేషమైనటువంటి తపశ్శక్తి సంపన్నురాలు. అన్నిటినీ మించి గౌతమ మహర్షి యొక్క ఇల్లాలు, అటువంటి తల్లికి నమస్కరించవలసినటువంటి కర్తవ్యం బ్రహ్మచారిగా రామునికి ఉన్నది కనుక ధర్మ ప్రతిష్టాపన చెయ్యవలసినవాడు, లోకానికి ధర్మాన్ని నేర్పవలసినవాడు కనుక బ్రహ్మచారి అయినటువంటి రామచంద్రమూర్తి తానే ఆమెకు నమస్కరించారు. కాబట్టి ఆమెకు నమస్కరించిన తరువాత ఆమెకి జ్ఞాపకానికి వచ్చింది స్మరంతి గౌతమ వచః ప్రతిజగ్రాహసాచతౌ అన్నారు మహర్షి. గౌతముడు చెప్పిన మాట జ్ఞాపకానికి వచ్చింది. రాముడు ఇటుగా వచ్చినప్పుడు నీవు చేసినటువంటి దోషము ఆయన యొక్క స్పర్శ చేత తొలగిపోతుంది. అప్పుడు నువ్వు ఆయనకి ఆతిథ్యం ఇచ్చి గౌరవ మర్యాదలు నడపవలసినది అని. అందుకే ఆ ఇల్లాలు ఆ రామచంద్రమూర్తికి, లక్ష్మణస్వామికి, విశ్వామిత్రుడికి అర్ఘ్యపాద్యాది సత్కారములను చేసి గౌరవించింది. తదనంతరం గౌతమ మహర్షి, అహల్య ఇద్దరూ కూడా తమ ఆశ్రమానికి తపస్సు చేసుకోవడం కోసమని బయలుదేరిపోయారు. కాబట్టి శ్రీరామాయణంలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తితో ఈ కథ ప్రస్తావన చేసినప్పుడు, అక్కడే అహల్య శాప విమోచనాన్ని పొందినప్పుడు రాముడికి అసలు తపస్సుకుండేటటువంటి శక్తి ఇటువంటిది, భారతీయ ధర్మంలో వైవాహిక జీవితానికి ఉండేటటువంటి గొప్పతనం ఎటువంటిది, ఇవాళ ఒక స్త్రీని భార్యగా స్వీకరించడం రేపు విడిచిపెట్టడం అటువంటిది చెయ్యడం కాదు. ఇక్కడ స్త్రీని భార్యగా స్వీకరించడం అంటే ధర్మపత్నిగా స్వీకరిస్తారు తప్ప కామపత్నిగా స్వీకరించరు. అందుకే ధర్మపత్ని సమేతస్య, ఆమె ధర్మమునకు ఆలవాలము,
ధర్మమునకు చేయూత ఆమె పక్కన ఉంటే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యగలడు. ఆమె పక్కన ఉంటే తన కడుపున పుట్టిన కుమార్తెకైనా కన్యాదానం చెయ్యగలడు. ఆమె కాని లేదో తాను యజ్ఞం చెయ్యడానికి కూడా ఇక అధికారి కాడు. ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకోవడానికి అధికారం కూడా ఉండదు. సనాతన ధర్మమునందు భార్యాస్థానానికి ఉన్నటువంటి గౌరవం ఏమిటో, భార్యకి ఎటువంటి ఇబ్బంది అయినా కలిగితే ఆమెని సంస్కరించి చేపట్టి పక్కన పెట్టుకోవలసినటువంటి అవసరం ఎంత గొప్పదో, భార్య పరుల చేత మాట పడకుండా భార్య తన మనసు 10 మంది అనేటటువంటి మాటల వలన చిన్నబుచ్చుకోవలసినటువంటి అవసరం లేకుండా భార్యని రక్షించుకోవలసినటువంటి కర్తవ్యం భర్త మీద ఎంత గొప్పగా ఉంటుందో, దాన్ని భర్త ఎంత పరిణతితో పోషించవలసి ఉంటుందో, అలా లేనినాడు భార్య భర్త చేత కాదు బయటవారి చేత మాటల పడి ఎంత కుపితురాలవుతుందో, భర్త పక్కనే ఉన్నా కూడా ఆమె మనసు ఎంత ఖేదానికి గురవుతుందో, అటువంటి స్థితి నుంచి ఉద్ధరించగలిగినటువంటి వాడు భర్త మాత్రమే. ఆ భర్త భార్యకి సుఖాన్ని కల్పించడంలో, పేరు ప్రఖ్యాతులు తేవడంలో, గౌరవాన్ని సంపాదించి పెట్టడంలో ఆమె కీర్తివంతురాలై పరమ సంతోషంతో తృప్తిగా జీవనం గడిపేటట్టుగా చెయ్యడంలో ఒక భర్తకి ఎంత గొప్ప పాత్ర ఉంటుందో, తాను ఎలా వ్యవహరించవలసి ఉంటుందో, వైవాహిక జీవితం గురించి రామచంద్రమూర్తికి చెప్పకుండానే ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని విశ్వామిత్రుడు ప్రబోధం చేశాడు. నిజానికి శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఆదర్శవంతమైన భర్తగా నిలబడి ఉత్తరకాండలో సీతమ్మ తల్లి మళ్ళీ భూ వివరంలోకి వెళ్ళిపోయే పర్యంతము సీతమ్మ తల్లిని అంత గొప్పగా కాపాడుకుని ఆమె మీద వేరొకసారి ఎవరూ నిందావాక్యం పలకకుండా జాగ్రత్త తీసుకున్నాడు అంటే, బాలకాండలో తాను బ్రహ్మచారిగా ఉండగా విశ్వామిత్రుడు గౌతముడు అహల్యల యొక్క వృత్తాంతాన్ని చెప్పినటువంటి విధానం, అహల్య పొరపాటు చేసినా కూడా దిద్దుకుని గౌతమ మహర్షి మళ్ళీ తన పక్కన భార్యాస్థానంలో కూర్చోపెట్టుకుని ఖ్యాతి తీసుకొచ్చినటువంటి పద్ధతి రామచంద్రమూర్తిని దిద్దాయి. రామచంద్రమూర్తిని ఒక ఆదర్శవంతమైనటువంటి భర్తగా దిద్దినటువంటి కారణం చేత ఇప్పటికీ కూడా మనం ఇంట్లో పెళ్ళిళ్ళు చేస్తే సీతారాముల్లా బతకండి అంటాం. శుభలేఖ వేస్తే సీతారాముల యొక్క ముద్ర లేకుండా, వాళ్ళ యొక్క చిత్రం లేకుండా అసలు వివాహం కూడా చెయ్యం. ఎందుచేత అంటే మనుష్య జాతికి ఆదర్శవంతమైనటువంటి దాంపత్యము అంటే సీతారాములే ఆదర్శం. అలా ధర్మము అనేటటువంటిది నిలబడడానికి పత్నీస్థానము ఎంత ముఖ్యమో, ఆమెని ధర్మపత్ని అని ఎందుకు పిలుస్తారో, ధర్మపత్ని అన్న పేరుతో ధర్మమే బాసటగా వస్తుంది. వచ్చినప్పుడు తన మనసులో నిగ్రహించడానికి వీలు కాని రీతిలో ఒక వయసయందు పొటమరించినటువంటి కామాన్ని ధర్మంతో ముడివేసి ఆమె ఎందుంచుకున్నటువంటి కారణం చేత ఒక గొప్ప అర్థము లభిస్తుంది. అదే పుత్ర సంతానము పుత్రికా సంతానము. పుత్ర సంతానం కలుగుతుంది కాబట్టి కొడుకు గయాశ్రాద్ధం పెట్టి తండ్రిని ఉద్ధరిస్తాడు. కూతురు పుడుతుంది కాబట్టి దశాపరీషాం దశపూర్వీషాం, 10 తరాల ముందు 10 తరాల వెనక ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉత్తీర్ణులై ఉత్తమ లోకములను పొందడానికి వీలుగా కన్యాదానం చెయ్యడానికి సావకాశం కలుగుతుంది. తాను యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి అవకాశం కలుగుతోంది. భార్యని స్వీకరించడం అంటే కేవలం బాహ్యంలో ఉన్నటువంటి అందం కాదు, తన జీవితంలో తనతో అనువర్తించడం కోసం. అది నిర్ణయం చెయ్యవలసిన వాళ్ళెవరు? తన భార్యగా పక్కన కూర్చోనేటట్టుగా తన జీవితం మొత్తానికి శాంతికారకమై తన జీవితంలో తన ప్రతిష్టకి కారణమై తన యొక్క ఉన్నత గతులకు కూడా కారణమై తనకి పుత్ర సంతానాన్ని పుత్రికా సంతానాన్ని ఇచ్చేటటువంటి అర్థమై నిలబడగలిగినటువంటి భార్య యొక్క వైభవం ఏమిటో, ఆ స్థానానికి ఉన్నటువంటి గౌరవం ఏమిటో, అసలు భార్య అంటే ఎంత గౌరవంగా చూడాలో, భగవంతుడిచ్చినటువంటి ఎంత అపూర్వమైనటువంటి కానుకో రామచంద్రమూర్తి అర్థం చేసుకోగలిగాడు అంటే, గౌతమ మహర్షి అహల్యల యొక్క ఆఖ్యానాన్ని దృష్టిలో పెట్టుకుని అంత పరిణతిని రాముడు పొందగలిగాడు.
విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని చెక్కాడు అని నేను మీతో మనవి చేశాను. ధర్మం అనేటటువంటిది ప్రధానంగా సనాతన ధర్మంలో ఏ కారణము చేత కూడా భార్యని అతిక్రమించకుండా కామము ఆమెయందు మాత్రమే నిక్షేపింపబడాలి, తప్ప ఏ కారణం చేత కామదృష్టి మాత్రం భార్యని దాటి వేరొకరి వైపుకు వెళ్ళకూడదు. అలా వెళ్ళిందా తన ఒక్కడితో పోదు, తనతో ఉన్నవారితో కలిపి నశించిపోతాడు. అలా కాకుండా ఉండాలి అంటే ఆ దాంపత్యం ఎంత ఆదర్శవంతంగా ఉండాలో, అందులో వచ్చే వైక్లభ్యాలను దిద్దుకోవడంలో పురుషుడికి అసలు పరిణతి ఎంత గొప్పగా ఉండాలో, భార్య మాటల్ని ఎక్కడ ఎలా స్వీకరించాలో, ఎక్కడ ఆమె అక్కసుతో మాట్లాడినా ఆమె బాధతో అన్న దాన్ని పరిపూర్ణమైన హృదయంతో నాతో తప్ప ఎవరితో ఇలా మాట్లాడగలదు, నా దగ్గర కాబట్టి ఇలా మాట్లాడిందని ప్రేమతో స్వీకరించాలో రాముడికి అర్థమైంది. ఈ విషయం మీకు రామచంద్రమూర్తి సీతమ్మని వివాహం చేసుకున్న తరువాత వచ్చేటటువంటి ఘట్టాలలో ప్రస్ఫుటంగా గౌతమ మహర్షి అహల్యల యొక్క ఉపాఖ్యానానికి సంబంధించినటువంటి ప్రభావం రాముడి మీద కనపడుతుంది. కాబట్టి అసలు ధర్మమునకు ఆలవాలమైనటువంటి గృహస్థాశ్రమం యొక్క వైభవం రాముడికి అర్థమయ్యేటట్టుగా ఆ ఇతివృత్తాన్ని తీర్చిదిద్ది బోధించినటువంటి ఘనత విశ్వామిత్రుడికి దక్కుతుంది. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, అసలు పెళ్లి కావలసినటువంటి యువతీ యువకుల్ని కూర్చోబెట్టి శ్రీరామాయణంలో ఉండేటటువంటి జంటల గురించి మాట్లాడితే అసలు దాంపత్యం అంటే ఏమిటో అర్థమవుతుంది. రామాయణంలో అనేకమైన జంటలు కనపడతాయి. దశరథ మహారాజు గారు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, రామచంద్రమూర్తి, సీతమ్మ, అహల్య, గౌతముడు, తార, వాలి, రుమ, సుగ్రీవుడు, సుగ్రీవుడు, తార, రావణాసురుడు, మండోదరి, అలాగే అనసూయ, అత్రి. వీళ్లలో అందరికన్నా చిన్నవాళ్ళైనప్పటికీ కూడా కష్టసుఖాలలో ఒకరి మనసు ఒకరి దగ్గరుండి తట్టుకుని నిలబడగలిగినటువంటి ఆదర్శవంతమైనటువంటి దాంపత్యంతో అటువంటి దంపతులుగా నిలబడిన వాళ్ళు సీతారాములే. అందుకే శ్రీరామాయణాన్ని బాగా చదువుకుంటే వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే గృహస్థాశ్రమంలో అసలు భార్యాభర్తలన్న వాళ్ళు ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. భార్యాభర్తల మధ్య ఆ అవగాహన, ఆ శాంతి నెలకొన్ననాడు ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుంది, ప్రతి కుటుంబం ధర్మాన్ని అనుష్ఠానం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి విశ్వామిత్రుడు ప్రతి చోట రాముడికి చెప్పకుండా చెప్తాడు. అది రాముడి మీద ఉత్తరోత్తర జీవితంలో ఆయన చేసినటువంటి నిర్ణయాలు అన్నిటి మీద కూడా విశ్వామిత్రుడితో కలిసి తాను తిరిగినటువంటి జీవితం, విశ్వామిత్రుడు చెప్పిన మాటలు ఆయన మీద విశేష ప్రభావాన్ని చూపించి పరమధర్మమూర్తిగా నిలబెట్టాయి. నేను మీకు ఇంకొక ఉదాహరణ చూపించాలి అంటే, రాముడు ఆ విశ్వామిత్రుడితో కలిసి నడుస్తున్నాడు. నడుస్తున్నప్పుడు ఆయన సగర చక్రవర్తికి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని చెప్పాడు. ఇక్ష్వాకు వంశంలోనే ఏ రామచంద్రమూర్తి ప్రభవించాడో ఆ రామచంద్రమూర్తి వంశంలోనే సగర చక్రవర్తి కూడా జన్మించాడు. సగర చక్రవర్తికి ఇద్దరు భార్యలు, పెద్ద భార్య పేరు కేశిని, రెండవ భార్య పేరు సుమతి. ఇద్దరు భార్యలు అలా ఉండొచ్చా అండి అంటే క్షత్రియుల యందు దక్షిణ నాయకత్వం ఉంటుంది, ఒకరికన్నా ఎక్కువ మంది భార్యల్ని స్వీకరిస్తూ ఉంటారు. ఆ కారణం చేత సగర చక్రవర్తికి ఇద్దరు భార్యలు. ఎంతకాలానికి సంతానం కలగకపోతే ఆయన హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి భృగుప్రశ్రవణము అనబడేటటువంటి ప్రాంతంలో తపస్సు చేశాడు. చేస్తే 100 సంవత్సరములు గడిచిపోయిన తరువాత భృగు మహర్షి ప్రీతి చెంది ఆయనకి దర్శనమిచ్చి, మీకు ఒక భార్య యందు మహోత్సాహవంతులైనటువంటి అనేక మంది సంతానం కలుగుతారు, ఒక భార్య యందు వంశకరుడైన కుమారుడు కలుగుతాడు అన్నారు. సంతోషించాడు, నమస్కారం చేశారు, భృగు మహర్షి వెళ్ళిపోయారు. ఇద్దరు భార్యలతో తిరిగి వస్తున్నాడు. ఇద్దరు భార్యలు అన్నారు, మాలో ఎవరికి వంశకరుడైనటువంటి కొడుకు పుడతాడు, మాలో ఎవరికి పరమోత్సాహవంతులైనటువంటి ఎక్కువ మంది కుమారులు కలుగుతారు చెప్పవలసింది అన్నారు. అంటే సగర చక్రవర్తి అన్నాడు, అది నేను చెప్పడం ఎందుకు, వరమిచ్చినటువంటి భృగు మహర్షిని అడుగుదామని మళ్ళీ భృగు మహర్షి దగ్గరికి వెళ్ళారు.
ఆయన అన్నాడు నేను అనుగ్రహించడం ఎందుకు మీలో ఎవరికి ఎలా కావాలో మీరే కోరుకోండి అన్నాడు అంటే పెద్ద భార్య అయినటువంటి కేశిని అంది నాకు పుత్రం వంశ కరోరామా జగ్రాహన్ రూపసన్నిధౌ మునీస్తు వచనం శ్రుత్వా కేశిని రఘునందన అంటాడు విశ్వామిత్ర మహర్షి ఓ రామ ఆ సగర చక్రవర్తి యొక్క పెద్ద భార్య అయినటువంటి కేశిని వంశకరుడైనటువంటి కుమారుడు కావాలి అని అడిగింది అంటే ఆయన వలన వంశము యొక్క పరంపర నడవాలి అటువంటి కుమారుడు నాకు కావాలి అని అడిగింది రెండవ భార్య అయినటువంటి సుమతి మాత్రం షష్ఠీం పుత్ర సహస్రాణి ఆమె 60,000 మంది పిల్లలు కావాలి అని అడిగింది 60,000 మంది పిల్లలు పుడతారని చెప్పి అనుగ్రహించాడు పెద్ద భార్య అయినటువంటి కేశినికి ఒక్కడే కుమారుడు పుట్టాడు ఆయన పేరు అసమంజసుడు రెండవ భార్య అయినటువంటి సుమతికి ఒక మాంస పిండం ఒకటి ఉద్భవించింది ఆ మాంస పిండమునకు చిన్న 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 బుడగల్లా బిడ్డలు పట్టి ఉన్నారు 60,000 మంది దాదులు వాళ్ళని నీతి కుండల్లో పెట్టి పెంచారు వాళ్ళే సగర చక్రవర్తి కుమారులు కనుక వాళ్ళకి ఇంకా ప్రత్యేకంగా పేరు పెట్టకుండా సగరులు అని పిలిచారు వాళ్ళు మహోత్సాహం కీర్తిమతో చక్రాహ సుమతి సుతాం అన్నారు మహర్షి వాళ్ళు మహోత్సాహవంతులు ముందు వెనుకలు ఆలోచించారు అటువంటి పిల్లలు పుట్టారు కొంతకాలమైంది చెప్తున్నాడు రాముడితో విశ్వామిత్ర మహర్షి సగర చక్రవర్తి యొక్క పెద్ద కుమార్తె పెద్ద భార్య అయినటువంటి కేశినికి జన్మించినటువంటి కుమారుడు అసమంజసుని యందు ఒక విపరీత ధోరణి ఉండేది ఆయన ప్రతిరోజు సాయంకాలం వేళ సరయూ నది ఒడ్డుకెళ్ళి అయోధ్యానగరంలో ఉన్నటువంటి పిల్లల్ని ఆడుకోవడానికి రమ్మని ఆ పిల్లలు ఆడుకోవడానికి వస్తే ఒక్కొక్క పిల్లవాడిని పట్టుకుని సరయూ నదిలో తోసేస్తుండేవాడు ఆ పిల్లవాడు నదిలో కొట్టుకుపోతుంటే ఇతను సంతోషాన్ని పొందుతుండేవాడు చక్రవర్తి కుమారుడు లేకలేక పుట్టాడు పెద్ద కుమార్తె యొక్క కొడుకు పైగా విశేషించి వంశకరుడని కొంతకాలం ప్రజలు భరించారు ఆఖరికి ఈ విషయాన్ని బాధపడినటువంటి ప్రజలు వెళ్ళి చక్రవర్తి అయినటువంటి సగరునితో చెప్పారు సగర చక్రవర్తి ఆలోచించాడు భృగు మహర్షి యొక్క వరం చేత కలిగినటువంటి కుమారుడు వంశకరుడు అప్పటికే అసమంజసుడికి కొడుకు పుట్టాడు అతని పేరు అంశుమంతుడు తనకి ఎంత లేకలేక పుట్టిన కొడుకైనా తన పెద్ద భార్య యొక్క పెద్ద కుమారుడైనా తన తర్వాత పట్టాభిషేకానికి అర్హుడైనా యవరాజ్య పట్టాభిషేకం పొందవలసినటువంటి వాడైనా విశ్వామిత్ర మహర్షి యొక్క మాటలు అలా ఉంటాయి ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాదక పౌరాణామహితే యుక్తో పుత్రో నిర్వాసిత పురాత్ అన్నాడు ఆ అసమంజసుడు ఎప్పుడైతే ఆ అయోధ్యానగరంలో ఉండేటటువంటి ప్రజలకి బాధ కలిగేటట్టుగా వాళ్ళ పిల్లల్ని సరయూ నదిలో తోసేస్తున్నాడు తోసేశాడు ఇప్పటికే కొంతమంది పిల్లలు చనిపోయారన్న విషయాన్ని సగర చక్రవర్తి విన్నాడు నా కుమారుడు లేకలేక పుట్టాడు పెద్ద భార్య యొక్క పెద్ద కొడుకు కావలసినటువంటి యువరాజు వంశకరుడు ఇవేవీ సగర చక్రవర్తి ఆలోచించలేదు ఆయన పౌరాణామహితోయుక్తో అహితం చేశాడు అంటే ప్రజలకు హితము కానటువంటి పని చేసినటువంటి తన కుమారుడి పట్ల ఏ విధమైనటువంటి కారుణ్యము చూపించకుండా పుత్రో నిర్వాసిత పురాత్ ఆ కొడుకుని పిలిచి నువ్వు ఇక ఈ దేశంలో ఉండడానికి వీల్లేదని దేశ బహిష్కారం విధించి పంపించేశాడు రామా నీకు మంగళమగుగాక అంటాడు రామా బాగా అర్థం చేసుకున్నావా ప్రజాక్షేమం చూడవలసినటువంటి రాజుగా కూర్చున్నప్పుడు రాజుగా కూర్చుని ప్రజల క్షేమం చూడాలా రాజుగా కూర్చుని తప్పు చేసినా తన వారిని వెనకేసుకురావాలా అన్న సంక్లిష్టమైన పరిస్థితి వస్తే రాజపదవిలో కూర్చున్ననాడు ప్రజా సంక్షేమాన్ని చూడవలసి వస్తే తన కుమారుణ్ణి కూడా సగర చక్రవర్తి విడిచిపెట్టాడు ఆ వంశంలో పుట్టావు రామా చెప్పడు ఈ మాట అనకుండా ధర్మానికి కట్టుబడి ఇక్ష్వాకు వంశంలో ఉండేటటువంటి ప్రభువులు ఎంత గొప్పగా పరిపాలన చేశారో ఆఖరికి తన కొడుకని కూడా చూడకుండా దేశ బహిష్కారం ఎలా విధించాడో మహానుభావుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తితో మాట్లాడతాడు అంటే ఉత్తరోత్తర సింహాసనంలో కూర్చున్నప్పుడు ఏ విధమైనటువంటి రాగద్వేషాలకి
లోను కాకుండా ధర్మాన్ని నిలబెట్టవలసి వస్తే తన ప్రాణ సమానమైనటువంటి వాళ్ళని ఎవర్నైనా సరే రాముడు విడిచిపెట్టేస్తాడంతే. ధర్మమా తన తమ్ముడా, ధర్మమా తన భార్యయా, ఈ ప్రశ్న ఉదయిస్తే తాను సింహాసనం మీద కూర్చున్నప్పుడు రాజారాముడిగా కూర్చున్న స్థితిలో ఆయన ఎంత ధర్మాన్ని పట్టుకుని ఉంటాడు అంటే రాచరికానికి కావలసినటువంటి ధర్మాన్ని నిలబెట్టడానికి, ఆదర్శవంతమైనటువంటి ప్రభువుగా నిలబడడానికి, సమస్తమైనటువంటి ఆరోపణలకు అతీతమైన స్థితిలో దుర్నిరీక్షుడై నిలబడడానికి అవసరమైతే ధర్మం కోసం దేన్నైనా పరిత్యజించేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా అంటే విశ్వామిత్ర మహర్షి చెప్పినటువంటి విశేషాలు, అందులోంచి ఆ ధర్మమునందు అటువంటి అనురక్తి పుట్టింది. నేను అలా ఉండని నాడు నాతో పోది అపకీర్తి, నా ముందు పరిపాలించినటువంటి నా వంశకర్తలైనటువంటి పెద్దలు ఎవరున్నారో వాళ్ళకి కూడా అపకీర్తి వస్తుంది. కాబట్టి నేను ధర్మాన్ని మాత్రమే పట్టుకోవాలి తప్ప ధర్మాన్ని అసలు విడిచిపెట్టడానికి వీల్లేదు. రాముడి ఎందు ధర్మము పట్ల అంత పూనిక కలిగేటట్టుగా ఎవరు చేశారు అంటే గురువైనటువంటి విశ్వామిత్రుడు చేశాడు, గురువైనటువంటి వశిష్ఠ మహర్షి చేశారు. అది నరుడిగా పుట్టినటువంటి రాముడికి తనంత తానుగా ధర్మమునందు అనురక్తి కలిగింది అన్నాం అనుకోండి, అది మిగిలినటువంటి నరులకు ఆదర్శవంతముగా చెప్పడానికి అవకాశం కలగదు. గురుబోధ చేత ధర్మమునందు అంత అనురక్తి కలిగింది. మనకి దేని వలన అనురక్తి కలగాలి? శ్రీరామాయణానికి మనం వారసులం, మనం రామాయణానికి వారసులం కాబట్టి రామాయణం చదివి రామాయణమునందు ధర్మమునకు ఎలా పట్టాభిషేకం చెయ్యబడిందో గుర్తించిన నాడు మనకి కూడా ధర్మమునందే అనురక్తి కలుగుతుంది. అందుకే శ్రీరామాయణం చదవడం వల్ల కలిగేటటువంటి ప్రథమ ప్రయోజనం ఏది అంటే ధర్మమునందు అనురక్తియే. కాబట్టి విశ్వామిత్ర మహర్షి ఈ మాట చెప్పారు. ఇంకొంచెం ముందుకెడతారు, ఎక్కడి కథని ఎక్కడికి తీసుకొస్తాడో, తీసుకొచ్చి ఎంత గొప్పగా ధర్మానికి సంబంధించి రామచంద్ర ప్రభువుని చెక్కి చూపిస్తాడో. ఆయన గంగానది ప్రవహిస్తోంది, ఆ ప్రవహిస్తున్నటువంటి గంగానదిని చూపించి రామచంద్రమూర్తి అడిగారు, ఈ గంగ ఎలా వచ్చింది? ఆకాశంలో ప్రవహించవలసినటువంటి దేవగంగ ఈ భూమి మీదకి వచ్చి ప్రవహించడానికి కారణం ఏమిటని అడిగాడు. అడిగితే ఇక్ష్వాకు వంశంలోనే ప్రభవించినటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారుల కథని, గంగావతరణం చేయించినటువంటి భగీరథుడి కథని, అసలు భగీరథుడు గంగావతరణం ఎందుకు చేయించాలి, ఎందుకు ఆయనకు అంత పట్టుదల, భగీరథ ప్రయత్నం భగీరథ ప్రయత్నం అంటాం, ఆ భగీరథ ప్రయత్నం అన్న మాట ఎందుకు వచ్చింది? అసలు ఒక మనిషిగా పుట్టినటువంటి వాడికి ఉండవలసినటువంటి మొట్టమొదటి కర్తవ్యం ఏది, ఎవరి పట్ల గౌరవంతో ఉండాలి, ఎవరి పట్ల పూజ్యభావన ఉండాలి, అది లేనినాడు మనుష్య జన్మ ఎంత అసహ్యకరమైనదైపోతుంది చెప్పకుండా అద్భుతంగా చెప్పాడు. మీకు ఇందాక నేను మనవి చేశాను, సగర చక్రవర్తి యొక్క పెద్ద భార్యకి ఒక్కడే కొడుకు అసమంజసుడు, ఆ అసమంజసుని యొక్క కుమారుడు అంశుమంతుడు, కానీ రెండవ భార్య అయినటువంటి సుమతికి 60,000 మంది కుమారులు సగరులు. ఒకనకొకప్పుడు సగర చక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు, యజ్ఞమునకు దీక్ష ఉంటుంది, ఆ దీక్షాస్వీకారం చేసిన తరువాత ఇక పీటల మించి లేచిపోవడం కానీ, యజ్ఞం చేస్తున్నవాడు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవడం కానీ చేయకూడదు. అసలు నిజానికి వేదంలో దీక్ష అన్న మాట దేనికి అన్వయమవుతుంది అంటే యజ్ఞమునకు మాత్రమే దీక్ష అనేటటువంటి మాట అన్వయమవుతుంది. అందుకే యజ్ఞం చేస్తే పూర్వం నదీ తీరంలో యజ్ఞం చేసేవారు, గంగాతీరంలో సరయూ తీరంలో నదీ తీరాలలో యజ్ఞం చేసి అంతఃపురాన్ని కూడా ప్రభువు విడిచిపెట్టి నదీ తీరంలో వేసినటువంటి పర్ణశాలలో ప్రవేశించి యజ్ఞం పూర్తయిపోయేంత వరకు అక్కడే ఉండి యజ్ఞము పరిసమాప్తమైపోయిన తర్వాత అవబృధ స్నానం చేసి అప్పుడు అంతఃపుర ప్రవేశం చేసేవాడు. అప్పటి వరకు దీక్షితుడయి ఉంటాడు. దీక్షితుడై ఉన్నటువంటి రాజు ఏ కారణం చేత కూడా పీటల మించి లేవకూడదు. ధర్మం అంటే ధర్మమే, శ్రీరామాయణం ధర్మాన్ని అంత గొప్పగా బోధ చేస్తుంది. అందుకే సగర చక్రవర్తి యజ్ఞం చేస్తూ అశ్వమేధయాగం చేస్తూ యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టాడు. రాక్షసీం తనుమాస్తాయ యజ్ఞీయాశ్వమపాహరత్. దేవేంద్రుడు రాక్షసుని యొక్క రూపాన్ని పొంది యజ్ఞాశ్వాన్ని అపహరించాడు.
ఇప్పుడు ఆ యజ్ఞాశ్వాన్ని కనిపెట్టడం కోసమని 60,000 మంది తన కుమారుల్ని పిలిచాడు. ఒరే, ఈ భూమి అంతా కూడా 60,000 యోజనములు. మీ అందరు యోజన మే కవిస్తారో ఏకైకో ధరణీతలం వివిధ పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమైర్ణకైహి. వజ్రముల వంటి గోళ్ళు ఉన్నాయి మీకు. 60,000 మంది ఒక్కొక్క యోజనాన్ని వెతకండి. అవసరమైతే గుర్రాన్ని ఎక్కడ దాచారో కనిపెట్టడానికి ఈ భూమినంతటినీ కూడా గోతులు పెట్టి తవ్వేసేయండి, తవ్వేసి వెతకండి అన్నాడు. వీళ్ళు మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతి శ్రుతాన్ అని కదూ, మహోత్సాహవంతులు కాబట్టి 60,000 మంది వెళ్ళి ఒక్కొక్క యోజనాన్ని గోతులు పెట్టి తవ్వేస్తున్నారు. ఈ సృష్టి ప్రారంభం చేసినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు నియమం చేశారు, ఈ భూమికి సర్వదా రక్షకుడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణు. భూమిని నిష్కారణంగా తన్నడం కానీ, భూమికి నిష్కారణంగా గోతులు పెట్టడం కానీ, భూమి పట్ల అనాదర భావంతో ప్రవర్తించడం కానీ చేస్తే విష్ణువు యొక్క ఆగ్రహానికి గురవుతారు. అందుకే నిద్రలేచి తప్పనిసరి పరిస్థితుల్లో కాలు కింద పెట్టవలసి వచ్చినప్పటికీ కూడా మంచం మించి కాలు కింద పెడుతూనే భూదేవికి క్షమాపణ చెప్పి నమస్కారం చేసి కిందకి దిగుతాం. అమ్మా, నువ్వు శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలివి, నాకు తప్పట్లేదు, నడవడానికి నీ మీద కాలు పెట్టడం వినా మార్గం లేదు, అందుకని అమ్మా నన్ను మన్నించు అని విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమి, అమ్మా తప్పక నీ మీద కాలు పెడుతున్నాను, నన్ను మన్నించమని అడిగి ప్రార్థన చేసి కాలు పెట్టి దిగుతాం. అటువంటిది భూమినంతటినీ గోతులు పెట్టి తవ్వేస్తుంటే దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఈ సగరులు అత్యుత్సాహవంతులై భూమిని తవ్వేస్తున్నారు. ఎలా అని అడిగారు. ఆయన అన్నాడు, ఈ భూమిని రక్షించవలసినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. ఆయన ప్రస్తుతం కాపిలం రూపమాస్తాయ ధారయత్య నిశంధరాం, కపిల మహర్షి రూపంలో ఇవాళ పాతాళలోకంలో తపస్సు చేస్తున్నాడు. భూమి ఆయనది, ఆయన తన భూమిని తాను రక్షించుకుంటాడు. వీళ్ళు అల్పాయుర్దాయం కలిగిన వాళ్ళు, మహోత్సాహవంతులు, ఒకేసారి మడిసిపోతారు. మీరు బెంగ పెట్టుకోకండి, వెళ్ళి రమ్మన్నారు. ఈ 60,000 మంది సగరులు చిట్ట చివరికి వెతుక్కుంటూ కిందకి వెళ్ళిపోయారు, పాతాళలోకానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కపిల మహర్షి ఆశ్రమంలో ఆ గుర్రాన్ని కట్టి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. గుర్రాన్ని చూశారు. చూసి చూడగానే ఈ గుర్రాన్ని తస్కరించిన వాడు అదిగో తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ కపిల మహర్షి. కాబట్టి ఇప్పుడు మనం ఆ కపిల మహర్షిని చంపేద్దామని అక్కడ చేతికి దొరికినటువంటి ఆయుధాలన్నీ పట్టుకుని 60,000 మంది కూడా ఆయన మీద పడ్డారు. ఆయన వీళ్ళ యొక్క అరుపులు కేకలు చూసి ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు. చూసి శ్రుత్వాతు వచనంతే శాం కపిలో రఘునందన రోషేణ మహతా విష్టోహుంకార మకరోత్తదా భస్మరాశి కృతా సర్వే కాకుచ్చ సగరాత్మజాః. ఆయన ఒక్కసారి హుం అని అరిచాడు కోపంతో. ఆయన చేసినటువంటి ఆ హుంకారానికి అందులోంచి వచ్చిన అగ్నిజ్వాలలకి 60,000 మంది సగరులు భస్మరాశులై పడిపోయారు. అవతల సగర చక్రవర్తి యజ్ఞదీక్షలో ఉన్నాడు. గుర్రమా కనపడలేదు, వెళ్ళిన వాళ్ళ తిరిగి రాలేదు, కాబట్టి నేను లేచి వెళ్ళి ఆ గుర్రాన్ని వెతికి తీసుకొస్తానన్నాడు. బ్రాహ్మణులన్నారు యజ్ఞం చేయించేవాళ్ళు, నీ ఇష్టం వచ్చినట్టు దీక్ష స్వీకరించి నువ్వు వెళ్ళిపోతే నీకు కాదు దోషం, నీతో పాటుగా ఈ యజ్ఞం చేయించినటువంటి బ్రాహ్మణులకు కూడా వస్తుంది. అందుకని యజ్ఞం చేయించే ముందు ఎవరితో చేయించాలి, వాళ్ళని అలా కూర్చోపెట్టచ్చా, వాళ్ళతో హవిస్ ఇప్పించచ్చా, యజ్ఞంలో ఈ మంత్రం అన్వయం చెయ్యొచ్చా, క్షేమం కలగడానికి ఎవరితో యజ్ఞం చేయించి ఎవరికి ఫలితాన్ని కట్టపెట్టాలి, ఇవి తెలిసి ప్రవర్తించాలి తప్ప బ్రాహ్మణుడు మంత్రం వచ్చు కదా అని చెప్పి ఎలా పడితే అలా యజ్ఞాలు చేయించడాన్ని శాస్త్రం అంగీకరించదు. అలా ధైర్యంగా చెప్పగలిగినటువంటి వాళ్ళు అక్కడ ఉన్న బ్రాహ్మణులు. నువ్వు దీక్షాస్వీకారం చేసి విడిచిపెట్టి యజ్ఞాశ్వం కోసం వెళ్ళడం కుదరదు, ఇక్కడ ఉండవలసిందే. మరి కొడుకులు 60,000 మంది చనిపోయారని తెలిస్తే ఆయనకి అసౌచన రాదా? రాదు, ఎందుకంటే దీక్షా కంకణం కట్టుకుని ఉన్నాడు. ఆ కంకణ ధారణ ఎందుకు చేస్తారు అంటే కార్యక్రమ పరిసమాప్త పర్యంతం ఆయనను రక్షించడం కోసమే ఆ దీక్షా కంకణాన్ని మంత్రపురస్సరంగా కడతారు. కాబట్టి ఇప్పుడు తన పెద్ద భార్య యొక్క కుమారుడైన అసమంజసుని యొక్క కుమారుడు తన మనవడైనటువంటి అంశుమంతుణ్ణి పిలిచి
నువ్వు వెళ్ళి యజ్ఞాశ్వాన్ని వెతికి తీసుకురమ్మన్నాడు. అంశుమంతుడు వెతికాడు వెతికాడు, పాతాళ లోకానికి వెళ్ళాడు. కపిల మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి యజ్ఞాశ్వాన్ని చూశాడు. కపిల మహర్షికి నమస్కారం చేసి యజ్ఞాశ్వాన్ని తీసుకొద్దామని వెళ్ళాడు. 60,000 బూది కుప్పలు కనపడ్డాయి. ఈ 60,000 బూది కుప్పలు ఎవరివి? తన పినతండ్రులవు. ఆయన యజ్ఞాశ్వం దొరికిందని సంతోషపడి రాలేదు. 60,000 బూది కుప్పలు కనపడితే ఇవి మా పినతండ్రులవి, మా పినతండ్రులు 60,000 మంది శరీరం విడిచిపెట్టారు అంటే ఉత్తర క్షణంలో వాళ్ళకి జలతర్పణ చెయ్యాలి. ఆ నీళ్లు తాగితే తప్ప వాళ్ళకి దాహం పోదు. శరీరాల్ని విడిచిపెట్టి సూక్ష్మరూపాలతో ప్రయాణం చేస్తారు. కాబట్టి ఉన్న ఉత్తరాధికారిని నేనే జలతర్పణ చెయ్యాలని ముందు గుర్రాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు, జలతర్పణ చేయడానికి ప్రయత్నం చేశాడు. అంటే మనం బాగా రామాయణం చదువుకున్నప్పుడు జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే పితృకార్యమునందు ఏమరపాటు పనికిరాదు. తల్లి తండ్రి వాళ్ళిద్దరూ లేనినాడు, వాళ్ళు జన్మ ఇవ్వని నాడు, వాళ్ళు అంత ప్రేమతో పెంచి పెద్ద చెయ్యని నాడు అసలు నేనున్నానన్న మాటే లేదు. అటువంటి తల్లి తండ్రి శరీరం పడిపోయిన రోజు జ్ఞాపకం పెట్టుకొని శ్రాద్ధకర్మ చెయ్యడానికి ఇష్టపడనటువంటి వాడు, తల్లిని తండ్రినే స్మరించనటువంటి వాడు, వాడితో స్నేహం చేస్తే నన్ను గౌరవిస్తాడని, నా నమ్మకాన్ని నిలబెడతాడని, నా మాట వింటాడని, వాణ్ణి నేను నమ్మవచ్చని నేను ఎలా రూఢం చేసుకుంటాను? కన్న తల్లిదండ్రులకే తద్దినం పెట్టనటువంటి వాడు ఇతరులతో సక్రమంగా ప్రవర్తిస్తాడా? ఒక మనుష్యుని యొక్క ప్రథమ కర్తవ్యం ఏది అంటే తల్లిదండ్రులకు తద్దినం పెట్టడం. ఒక తల్లి ఒక తండ్రి కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములు ఏ కారణానికి దెబ్బలాడుకోనివ్వండి. తండ్రిగారు శరీరం విడిచిపెట్టిన రోజున, తల్లిగారు శరీరం విడిచిపెట్టిన రోజున పెద్దన్నగారి ఇంటికి వెళ్ళి తద్దినం పెట్టడానికి పక్కన కూర్చోడానికి సిద్ధపడనటువంటి తమ్ముడు వాడు బ్రతికున్నా సరే వాడు ఘోరమైనటువంటి అపరాధం చేసినటువంటి వాడు. వాడికి పితృదేవతల యొక్క ఆశీర్వచనం ఉండదు. వెళ్ళి తీరాలి, తల్లిదండ్రులకు తద్దినం పెట్టి తీరాలి. ఏమండి ఇక్కడ తద్దినం పెడితే తండ్రిగారికి తల్లిగారికి ముడుతుందా, వాళ్ళు తింటారా? ఏమి ఒక ఊరు విడిచిపెట్టి తండ్రి ఇంకొక ఊరు విడితే, ఇక్కడ ఎవరికైనా బ్రాహ్మణులకు సంకల్పం చేసి అన్నం పెడితే ఆ ఊళ్ళో ఉన్న తండ్రి కడుపు నిండుతుందా? ఎలా అందుతుంది? ఇక్కడ పెడితే అక్కడ ఎలా అందుతుంది అని కొంతమంది విపరీత వ్యాఖ్యలు చేస్తుంటారు. శ్రీరామచంద్రమూర్తి ఒక చోట అవైదికమైనటువంటి ఇటువంటి వాదన వాదించినటువంటి తన మంత్రితో మాట్లాడి వైదికమైనటువంటి హృదయాన్ని స్థాపిస్తాడు. నేను బొంబాయిలో ఉన్నటువంటి నా కొడుక్కి ఒక 1,000 రూపాయలు ఇక్కడ టెలిగ్రామ్ మనీ ఆర్డర్ కట్టి పంపించాననుకోండి, ఇక్కడ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి 1,000 రూపాయలు ఇచ్చాను. ఇక్కడ నేను 1,000 రూపాయలు టెలిగ్రామ్ మనీ ఆర్డర్ కట్టి పోస్ట్ ఆఫీస్లో ఇచ్చినటువంటి డబ్బు ఎక్కడో ఉన్నటువంటి నా కొడుక్కి ముంబైలో ఉన్నవాడికి అందుతోందా లేదా? ఇక్కడ కట్టిన డబ్బు అక్కడ అందుతోంది, నువ్వు పెట్టుకున్న వ్యవస్థలోనే, పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థలో. తద్దినం మంత్రంతో పెడితే పితరులకు అందదని నువ్వు చెప్పడానికి నువ్వెవడివి? నువ్వు పెట్టుకున్న వ్యవస్థలోనే అందుతున్నప్పుడు, పరమేశ్వరుడు నిర్మించినటువంటి వ్యవస్థలో ఆ సమయానికి ఆ మంత్రాన్ని సంకలనం చేసి అందిస్తే ఆ జలతర్పణ పితృదేవతలకు అందుతుందని, వాళ్ళ నీళ్లు తాగుతారని, నువ్వు సంతానంగా పుట్టినందుకు నీ ప్రథమ కర్తవ్యం తల్లిదండ్రుల యొక్క తద్దినం పెట్టడమే. ఆ పితృకార్యం చెయ్యని నాడు ఆ జీవితానికి అర్థం లేదు. అంతకన్నా కృతజ్ఞతతో కూడినటువంటి బ్రతుకు ఇంకొకటి లేదు. ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలా వెళ్ళక్కర్లేదా అన్న నిర్ణయం దేన్ని బట్టి చెయ్యవలసి ఉంటుందంటే, తనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క ఫోటోలు ఇంట్లో ఉన్నాయా లేదా? కనీసం అన్ని ఫోటోలు అక్కర్లేనివన్నీ పెట్టుకున్నావు, జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఫోటోలు రెండు ఇంట్లో లేకపోతే ఆ ఇంటికి ఇంకొకసారి నువ్వు దేనికి వెళ్ళాలి? కన్న తల్లిదండ్రుల మీదే భక్తి లేనివాడు, కన్న తల్లిదండ్రుల శరీరం విడిచిపెట్టినటువంటి తిథి నీకు జ్ఞాపకం లేకపోతే, ఆ తిథి నాడు తద్దినం పెట్టడం నీకు చేత కాకపోతే నిన్ను ఎవరు విశ్వసించాలి? ఈ లోకంలో నిన్ను కట్టుకున్న ఇల్లాలు కూడా నమ్మదు. కన్న తల్లిదండ్రులకే తద్దినం పెట్టలేదే, వీడిని నమ్మి వీడితో సహజీవనం చేసి నేను మాత్రం ఏం పొందగలననుకుంటుంది. అందుకే పితృకార్యం ఎంత గొప్పదో, మనుష్యుడిగా పుట్టినవాడికి ఉండవలసినటువంటి ప్రప్రథమ ధర్మమేదో నిరూపణం చేసింది రామాయణం.
అక్కడ గుర్రం ఎదురుగుండా దొరికినా కూడా గుర్రాన్ని తీసుకొని రాలేదు వంశమంతుడు. ఎక్కడ ఎక్కడైనా జలస్థానం ఉన్నదేమో నీరు పట్టుకొని మొట్టమొదట 60,000 మందికి జలతర్పణ చేస్తానని గుర్రాన్ని అక్కడే వదిలేసి పరిగెత్తాడు. పరిగెత్తి ఒక తటాకం దగ్గరికి వెళ్ళి నీరు తీసి వాళ్ళకి జలతర్పణ చేయబోతున్నాడు. మేనమామయ్య అయిన గరుత్మంతుడు కనబడి ఒక మాట అన్నాడు, నాయన నీ యొక్క పినతండ్రులు సామాన్యమైన రీతిలో మరణించలేదు, ఒక బ్రాహ్మణుని యొక్క ఆగ్రహ జ్వాలల చేత భస్మమయ్యారు. అటువంటి మరణము పొందినటువంటి వారికి ఈ భూమి మీద ఉన్నటువంటి నీళ్లతో తర్పణ ఇచ్చినా అవి వాళ్ళని చేరే లోపలే ఆకాశంలోనే ఆవిరైపోతాయి, ఆ నీరు వారికి అందదు. అటువంటి ఉగ్రమరణమును పొందినటువంటి వారికి జలతర్పణలు అందాలంటే, వాళ్ళు ఊర్ధ్వలోకాలకి వెళ్ళాలంటే, స్వర్గలోక నివాసం చెయ్యాలంటే, ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి దేవగంగ ఉంది, ఆమె హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె, రెండవ కుమార్తె పార్వతీదేవి హైమవతి. పార్వతీదేవి యొక్క పెద్ద కుమార్తె ఆకాశగంగని భూమి మీదకి తీసుకొచ్చి, ఆ భూమి మీద ప్రవహించినటువంటి గంగని పాతాళలోకానికి తీసుకొచ్చి, పాతాళలోకంలో ప్రవహించినటువంటి గంగా ప్రవాహం నీ పితరుల యొక్క భస్మరాశుల ముంచి విడితే వాళ్ళకి జలతర్పణ జరిగి వాళ్లకు ఉన్నటువంటి పాపములు క్షమించి వాళ్ళు స్వర్గలోకవాసాన్ని పొందుతారు. కాబట్టి ఇక్కడ నీటితో నువ్వు తర్పణ చేయకూడదు, కాబట్టి నువ్వు తొందరగా గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపో, యజ్ఞం పూర్తి చేయడం జరుగుతుంది, తరువాత ఊర్ధ్వలోకాలలో ఉన్న గంగని తీసుకురావడానికి ప్రయత్నం చేద్దువు గాని అన్నాడు. ఆ మాట వినగానే సుపర్ణ వచనం దృష్వచనం శ్రుత్వా సోంశుమాన్ అతివీర్యవాన్ తరితం భయమాదాయ పునరాయాన్ మహాయశాహ మహాయశాహ. గొప్ప కీర్తివంతుడు దేనిచేత, ఒక మనుష్యుడిగా ఏది ముందు చెయ్యాలో అది తెలుసుకున్నవాడు. ఇప్పుడు ఆ గుర్రాన్ని తీసుకుని సగర చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు, యజ్ఞం పూర్తయిపోయింది. సగర చక్రవర్తి బ్రతికి ఉన్నంత కాలం ఒక్క విషయం మీదే బాధపడ్డాడు, ఆకాశగంగని భూమి మీదకి ఎలా తీసుకురావడం. తీసుకురాలేకపోయాడు, అయిపోయింది. సగర చక్రవర్తి శరీరాన్ని విడిచిపెట్టేశాడు. సగర చక్రవర్తి తర్వాత అంశుమంతుడు రాజయ్యాడు. అంశుమంతుడు రాజైనప్పటికీ ఆయన తన జీవితకాలం అంతా కూడా కొన్ని వేల సంవత్సరములు త్రేతాయుగం యొక్క ఆయుర్దాయాన్ని అనుభవించి రాజ్య పరిపాలన చేసినప్పటికీ, అయ్యో నా పితరులకు ఊర్ధ్వలోకవాసం కలగలేదు, జలతర్పణలు పొందలేకపోయారు, వాళ్ళకి తజ్జనం పెట్టలేకపోయానని ఎంతో బాధపడి ఆకాశగంగని భూమి మీదకి ఎలా తీసుకురావాలో తెలియక ఆయన కూడా శరీరాన్ని విడిచిపెట్టేశాడు. అంశుమంతుడు శరీరం విడిచిపెట్టిన తర్వాత దిలీపుడు రాజయ్యాడు. దిలీపుడు పరిపాలన చేసినంత కాలం ఎలా, నా వంశంలో నా పూర్వీకులు నా పితరులు కొంతమంది భస్మరాశులై ఉండిపోయారు, వాళ్ళకి జలతర్పణ జరగలేదు, ఎలా ఆకాశగంగని తీసుకురావడం. ఆయన జీవితకాలము పరితపించి శరీరాన్ని వదిలేశాడు. దిలీపుడి తర్వాత భగీరథుడు రాజయ్యాడు. అంటే ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాళ్ళు అంతమంది అయిపోతున్నా, ఆ భస్మరాశులుగా పడిపోయిన వాళ్ళు అలాగే ఉండిపోయినా మనం ఏం చేస్తానులే, ఎప్పుడో ముత్తాతల ముందు వాళ్ళు, ఇక మనమేం చేస్తాం దాని గురించి అని చెప్పి మరిచిపోలేదు. వాళ్ళని ఉద్ధరించాలి, వాళ్ళకి జలతర్పణ చెయ్యాలి, వాళ్ళ కోసం ఆకాశగంగని తీసుకురావాలి. మీరు ఒక్కటి ఆలోచించండి, భగీరథుడు రాజైన తరువాత పరమ సంతోషంగా అంతఃపురంలో కూర్చుని రాజభోగాలన్నీ అనుభవిస్తూ సంతోషంగా జీవితాన్ని గడపచ్చు, ఆకాశగంగని భూమి మీదకి తీసుకురావడం అంటే అంత తేలిక మార్గమా? భగీరథుడు చేసినటువంటి ప్రయత్నం వింటే అయ్యబాబోయ్ అంటారు. అందుకే రామాయణంలోంచి సామెతలన్నీ వచ్చాయి, భగీరథ ప్రయత్నం చేశాడు రా అంటారు. వెళ్ళి ఒంటి మహానుభావుడు ఊర్ధ్వబాహు పంచతపః మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠితః 1000 సంవత్సరములు ఘోరమైన తపస్సు చేశాడు. ఊర్ధ్వబాహు రెండు చేతులు పైకి ఎత్తి నించోపెట్టాలి, అంత తేలిక కాదు. ఒక్క 10 నిమిషాలు నించోపెట్టేటప్పటికీ గూడలు జారిపోతాయి. ఒక నెలపాటు అలాగే చేతులెత్తి ఉంచేవాడు. పంచతపః 4 పక్కల అగ్నిహోత్రాన్ని ఉంచుకునేవాడు. కళ్ళు రెండూ తెరిచి సూర్యుణ్ణి అలాగే చూస్తూ ఉండేవాడు. 5 అగ్నిహోత్రముల మధ్య ఉన్నట్లు, 5 అగ్నిహోత్రముల మధ్య ఉండి చేతులు పైకెత్తి నిలబడి మనసుని మాత్రం చతుర్ముఖ బ్రహ్మగారి యందే ఉంచి ఇంత క్లేశం శరీరానికి కలుగుతున్న ఘోరమైన తపస్సులో
వేయి సంవత్సరములు నిలబడ్డాడు. నెలకి ఒక్కసారి మాత్రమే అన్నం తిన్నాడు. ఎందుకని, శరీరం అన్నం తినకుండా తపస్సులో పడగొట్టేశారు అనుకోండి, ఆ శరీరము నదీ రూపాన్ని పొంది ప్రవహించి వెళ్ళిపోతుంది. తప్ప ఆ శరీరం ఏది అనుకుందో అది సాధించడం కుదరదు. మహాభారతంలో భీష్మాచార్యుల వారిని సంహరించడం కోసం, వారి మరణానికి కారణం అవ్వాలని అంబ తపస్సు చేసింది. తపస్సు చేసి తొందరగా సిద్ధి పొందాలని అన్నం తినడం కూడా మానేసింది. మానేస్తే గంగా నది చెప్తుంది, అలా అయితే నదివైపోతావని. అన్నం తినకుండా తపస్సు చేసినందుకు సగం శరీరం నది అయిపోయి, అయినా సరే తపస్సు చేసి ఆఖరికి శివసాక్షాత్కారాన్ని పొంది భీష్ముని యొక్క మరణమునకు కారణమై శిఖండి అయి పుట్టింది. అందుకని ఆహారాన్ని ఏదో ఒక కాలపరిమితిలో తినాలి. మాసాహారో జితేంద్రియ, నెలకి ఒక్కసారే అన్నం తింటూ ఇంద్రియములను జయించిన వాడై 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. ఎవరి కోసం బాగా ఆలోచించండి, తన కోసం కాదు. ఎక్కడో తనకి పూర్వం ఉన్నటువంటి వాళ్ళు పడిపోతే, భస్మరాసులైపోతే, అయ్యయ్యో వాళ్ళకి జలతర్పణ జరగలేదు, వాళ్ళకి జలతర్పణ జరగాలి, లేనినాడు నేను ఆ వంశంలో పుట్టి ప్రయోజనం ఏమిటి? తన ముందు పుట్టినటువంటి వాళ్ళకి ఉత్తరక్రియలు చేయడంలో అంతటి శ్రద్ధ పట్టారు ఇక్ష్వాకు వంశంలోని వాళ్ళు. అంత ఘోరమైన తపస్సు చేస్తే 1000 సంవత్సరముల తర్వాత హంసవాహనారూఢుడై చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. అయి ఏం కావాలని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, మా ఇక్ష్వాకు వంశంలో ఎప్పుడూ చక్రవర్తులు సంతానం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. నా వంశంలో విచ్ఛిన్నం కాకుండా ఎప్పుడూ సంతానం కలిగేటట్టుగా అనుగ్రహించమని అడిగాడు. తప్పకుండా నీ వంశం అవిచ్ఛిన్నంగా పరంపరాగతంగా కొనసాగుతుంది, పుత్ర సంతానాన్ని పొందుతారు, దెంగపెట్టుకోవద్దన్నాడు. రెండో వరం ఏం కావాలని అడిగాడు. నాకు ముందు పుట్టినటువంటి వాళ్ళు పితరులు భస్మరాశులై పడిపోయి ఉన్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి జలముల చేత వాళ్ళకి తర్పణ చేయడం కుదరదు. ఆకాశగంగని పాతాళలోకానికి తీసుకెళ్ళాలి. పాతాళలోకానికి వెళ్ళాలంటే ముందు భూమి మీద పడాలి. అందుకని ఆకాశగంగని భూమి మీదకి విడిచిపెట్టమని అడిగాడు. అంటే నది ఎటు ప్రవహించాలి, నదీ ప్రవాహాన్ని ఆపాలా ఆపకూడదా, ఇవి మన నిర్ణయాలు కావు. నదీ ప్రవాహం ఎలా వెళ్లాలో నిర్ణయం చేసింది బ్రహ్మగారు. బ్రహ్మగారు చేసిన నిర్ణయానికి అనుగుణంగా నదీ నదములు ప్రవహిస్తాయి. నదులు తూర్పు దిక్కుగా ప్రవహించి సముద్రంలో కలిస్తే నదములు పశ్చిమ దిక్కుగా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. రెండిటికీ పతి సముద్రుడే. అటువంటి గంగ ఆకాశం మించి భూమి మీదకి రావాలంటే మీ అనుగ్రహం ఉండాలి, మీ అనుమతి ఉండాలి, లేకపోతే భూమి మీదకి రాదు గంగ. అందుకు నేను గంగ గురించి తపస్సు చేయలేదు, మీ గురించి తపస్సు చేశాను. ఎంత ధర్మమో చూడండి. ఒక నదీ ప్రవాహం జోలికి వెళ్ళాలి అంటే చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క అనుమతి లేకుండా అలా వెళ్ళడం సాధ్యం కాదు. ఏదో చిన్న చిన్న మార్పులకైతే ఏమో, కానీ ఏకంగా ఆకాశంలోంచి గంగ భూమి మీద పడాలంటే అనుగ్రహించవలసినటువంటి వాడు కేవలము బ్రహ్మగారు. అందుకే నీ గురించి తపస్సు చేశాను, మహానుభావ అనుగ్రహించు, నా పితృదేవతలు తరించాలని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయుతుం వీరం వీరనాణ్యం పశ్యామి శూలినః. ఆకాశగంగ వడులతో సుడులతో భూమి మీద పడితే ఈ భూమి తట్టుకోలేదు. అందుకే భూమి మీద గంగ పడడానికి మధ్యలో ఒకరు పట్టుకోవాలి, పట్టుకుని భూమి మీద కుదలాలి. అలా గంగని పట్టగలిగిన వాడు నాకు పరమశివుడు తప్ప వీరొకడు కనపట్టలేదు. వీరనాణ్యం పశ్యామి శూలినః. ఆ పరమశివుణ్ణి నేను ఆదేశించలేను. శివా నువ్వు గంగని పట్టు అని నేను అనలేను. ఆయన అధికుడు, పరమోత్కృష్టుడు. అందుకని శివుడి గురించి తపస్సు చేయి. శివుడు అంగీకరించి వచ్చి నిలబడితే అప్పుడు ఆకాశ గంగని భూమి మీద పడడానికి నేను అనుమతిస్తాను. మధ్యలో శివుడు పట్టుకుంటాడు. అది భగీరథ ప్రయత్నం. అంటే ఎవరి కోసం? అస్తమానం మళ్ళీ వెనక్కి వచ్చి చూడాలి. తన పితరుల కోసం, తన పూర్వీకులు తరించడం కోసం. శరీరాన్ని విడిచిపెట్టిన వాళ్ళకి తద్దినం పెట్టడం అన్నదాన్ని వాళ్ళు తరించడానికి, ఉన్నవాళ్ళు వారసులు పితృకార్యం చెయ్యడానికి ఎంత ప్రాధాన్యత ఉందో, రామా నువ్వు ఎలా బ్రతకాలో తెలుసా చెప్పకుండా చెప్తున్నాడు విశ్వామిత్రుడు రామచంద్రమూర్తితో. పితృదేవతానుగ్రహం ఎంత అవసరమో, పితృకార్యం చేసి తీరడం ఎంత అవసరమో నేర్పుతున్నాడు. భగీరథుడు మళ్ళీ గోకర్ణం వెళ్ళి పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు.
చాలా కాలం తపస్సు చేసిన తరువాత పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రీతస్తేహం నరశ్రేష్ఠా కరిష్యామి తవా ప్రియం శిరసా ధారయిష్యామి శైలరాజ సుతామహం. నీ కోసం నీ యందు ప్రీతి చెందాను కాబట్టి నీకున్నటువంటి ధర్మనిష్ట చేత ప్రీతి చెందాను. నీకు వంశంలో ఎప్పుడో పుట్టినటువంటి పూర్వీకులు తరించాలని ఆకాశగంగని తేవాలని ప్రయత్నిస్తున్నావు. నీ పితరు నీ యొక్క పూర్వీకులు తరించడానికి నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం చేత ప్రీతస్తేహం నరశ్రేష్ఠ, నరుల యందు శ్రేష్ఠుడైన వాడా, ఒక మనుష్యుడు ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతున్నవాడా, నీ కొరకు గంగని పడతాను పద అని హిమవత్పర్వత ప్రాంతానికి వచ్చి బిందు సరోవర ప్రాంతంలో రెండు చేతులు నడుము మీద వేసుకుని ఆ జటాజూటాన్ని విప్పి నిలబడ్డాడు. ఆకాశ గంగని విడిచిపెట్టమన్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు గంగని భూమి మీదకి వెళ్లే ముందు శివుడికి తగిలి శివుడి మించి భూమి మీద పడి భూమి మించి పాతాళ లోకానికి వెళ్ళమన్నారు. పాపం భూమి మించి పాతాళ లోకానికి ఏ మార్గం గుండా వెళ్ళి తన పూర్వీకులు భస్మరాశులై పడిపోయి ఉన్నారో ఆ భస్మరాశులను చూపించి వాళ్ళ మించి ప్రవహింప చెయ్యడానికి భగీరథుడు సిద్ధంగా ఉన్నాడు. రథమెక్కి పైనుంచి పడుతున్నటువంటి గంగ అహంకరించి ఏమిటో ఈ పరమశివుడు ఇలా నిలబడ్డాడు, తెలియదు పిచ్చివాడికి నా శక్తి, ఈడ్చేస్తాను కింద పడ్డప్పుడు, ఏమిటో అనుకుంటున్నాడు పట్టగలనని. ఇక్కడ నిలబడడం కాదు, మళ్ళీ మునిగి తేలేటప్పటికే పాతాళ లోకంలో ఉంటాడు. అంత వేగంగా లాగేస్తాను, నా ప్రవాహ వేగం అంటే ఏమిటో చూస్తాడని అహంకారంతో పడుతోంది. చూశాడు పరమేశ్వరుడు, ఆయనకి తెలియదు ఎవరి మనసులో ఏదుందో. పెద్ద జటాజూటాన్ని విప్పాడు. సాకథం చిన్మహింగంతుం న శక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లే బే జటామండలమోహిత. అలా గంగ పడుతూనే ఉంది, కొన్ని సంవత్సరములైపోయింది ఆ జటాజూటంలో తిరుగుతూనే ఉంది. నీటి చుక్క పరమేశ్వరుని యొక్క జటాజూటంలోంచి కిందకి పడలేదు, ఏదో బిందెలో నీళ్లు తిరిగినట్టుగా తిరుగుతోంది ఆ జటాజూటంలో. చూశాడు భగీరథుడు, ఎంతకాలమో అయిపోయింది ఇప్పటికీ చుక్క నీళ్లు పడలేదు. ఓహో, గంగ అహంకరించింది, పరమశివుడు కట్టేశాడు. నా పితరుల అనుగ్రహం, వాళ్ళు ఉత్తీర్ణులు అవ్వడం ఎలా జరుగుతుంది? మళ్ళీ పరిగెత్తుకుంటూ పరమశివుడి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ ఆయన గురించి తపస్సు చేసి, మహానుభావ, గంగ అహంకరించడమూ బాగుంది, మీరు కట్టేయడమూ బాగుంది, నా పూర్వీకులు తరించడం ఎలా, కాబట్టి గంగను విడిచిపెట్టండి అని మళ్ళీ ప్రార్థన చేశాడు. నువ్వు చేసిన ప్రార్థనకి గంగను విడిచిపెడుతున్నానని జటాజూటంలోంచి ఒకేసారి విడిచిపెట్టేశాడు ప్రవాహాన్ని. విడిచిపెట్టేస్తే మూడు ప్రవాహాలు తూర్పు దిక్కుగా మూడు నదులుగా ప్రవహించాయి. ఆ తూర్పు దిక్కుకి ప్రవహించినటువంటి నదులకే ఇప్పటికీ కూడా మనం వాటిని ఆ మూడు పేర్లతో హ్లాదిని, పావని, నళిని అని పిలుస్తారు. పశ్చిమ దిక్కుకి మూడు ప్రవాహాలు, మూడు నదులు వెళ్ళాయి, అవే సుచక్షువు, సీత, సింధువు అనబడేటటువంటి మూడు నదులు పశ్చిమ దిక్కుకి వెళ్ళాయి. ఏడవ నదీ ప్రవాహం భగీరథుడి వెనకాతల బయలుదేరింది. భగీరథుడు పాతాళ లోకంలో ఉన్నటువంటి తన పూర్వీకుల యొక్క భస్మరాశులు ఎక్కడున్నాయో చూపిస్తే వాటి మించి ప్రవహించడం కోసం బయలుదేరింది. యథా భగీరథో రాధా రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని అని ఎటుగా ఆ అంశుమంతుని యొక్క రథం విడుతో భగీరథుని యొక్క రథం విడుతోందో అటుగా ఆ గంగ యొక్క ప్రవాహం కూడా విడుతోంది. ఆ విడుతుండగా ఒక చమత్కారం జరిగింది. అక్కడ జిహ్ను మహర్షి తపస్సు చేస్తున్నారు, యజ్ఞం చేసుకుంటున్నారు. ఆ యజ్ఞవాటాన్నంతటినీ కూడా గంగ ప్రవాహం ముంచెత్తేసి ఈ గంగావతరణం జరిగినప్పుడు విచిత్రం ఏమిటంటే పైనుంచి తెల్లగా మెరిసిపోతూ మొసళ్ళు, పాములు, కప్పలు, చేపలు, ఎండ్రకాయలు ఇవన్నీ పడిపోతున్నాయి. ఆకాశంలో ఉన్నటువంటి యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు వీళ్ళందరూ అబ్బా అద్భుతం, ఆకాశగంగా పడుతోందని వచ్చి వాళ్ళందరూ కూడా పరమశివుడి యొక్క శరీరానికి తాకి గంగ వస్తోంది. భవాంగపతితంతో ఎం పవిత్రమితి పస్పృశు, ఆయన శరీరానికి తాకింది కాబట్టి గంగ సర్వపాపములను పోగొట్టగలిగిన శక్తిని పొందింది. ఇందులో తల పెట్టడం కుదరదు, ఇంత పెద్ద ప్రవాహం కాబట్టి మేము ఈ నీళ్లని చల్లుకుంటామని నీళ్లు చల్లుకుంటున్నారు.
అనేకమైనటువంటి పాపాలు చేసి ఊర్ధ్వలోకాల్లోంచి కింద పడిపోయిన వాళ్ళు ఆ గంగాజలాలు పరమశివుడికి తగిలి ప్రవహిస్తున్నవి తల మీద ప్రోక్షించుకున్నంత మాత్రం చేత తమ పాపరాశులను పోగొట్టుకున్న వారై దివ్య శరీరాలతో దేవలోకాలకు వెళ్ళిపోతున్నారు. దేవలోకాలలో ఉన్న వాళ్ళందరూ అపూర్వం ఈ గంగావతరణం, ఈ గంగా ప్రవాహాన్ని చూడాలి మనమని చెప్పి భగీరథుడి వెనక వెళ్ళిపోతున్నటువంటి ప్రవాహానికి రెండు ఒట్ల మీద కూడా రథాలతోటి అనేకమైనటువంటి సంగీత వాద్య పరికరాలు మోగిస్తూ గంగవంక చూస్తూ సంతోషంతో పరుగులు తీస్తున్నారు. గంగ పరుగు 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 పరుగున ప్రవహించి వెళ్ళిపోతోంది. ముందు భగీరథుడి రథం వెళ్ళిపోతోంది. భగీరథుడు పరమపరవశంతో ఉన్నాడు. అమ్మయ్యా, ఇంత కాలానికి నా పూర్వీకులు తరించేటటువంటి అవకాశం కలిగిందని. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించు తన భూభాగము నుండి జారం గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకర అని ఆ గంగ ప్రవాహం విడిపోతుంటే జహ్ను మహర్షి తపస్సు చేస్తున్నటువంటి యజ్ఞవాటాన్ని ముంచెత్తి తన ప్రవాహంలో కొట్టుకుపోయేటట్టుగా తీసుకుపోయింది. జహ్ను మహర్షికి ఆగ్రహం వచ్చింది. వచ్చి తన తపశ్శక్తితో ఒక్కసారి ఆ గంగా ప్రవాహాన్నంతటినీ కూడా ఆయన తాగేశాడు. ఇప్పటి వరకు హిమవత్ పర్వతం దగ్గర నుంచి వస్తున్నటువంటి ఉద్ధృతమైనటువంటి నదీ ప్రవాహం అకస్మాత్తుగా అంతర్ధానం అయిపోయింది. ఆశ్చర్యపోయారు దేవతలు మొదలైన వాళ్ళందరూ. భగీరథుడు వెనక్కి తిరిగి చూశాడు. ఇంత కష్టపడి తీసుకొచ్చినటువంటి భాగీరథి పాయ ఆ గంగ అదృశ్యమైపోయింది. ఏమైపోయిందని అడిగాడు జహ్ను మహర్షి. మళ్ళీ వెళ్ళి జహ్ను మహర్షి పాదాల మీద పడ్డాడు. అయ్యా, ఎంతో కష్టపడి నా పూర్వీకుల్ని ఉద్ధరించడానికి తీసుకొచ్చాను, దయచేసి ఆ ప్రవాహాన్ని విడిచిపెట్టండి అన్నాడు. తన యొక్క చెవులలోంచి జహ్ను మహర్షి విడిచిపెట్టారు. తస్మాత్ జహ్ను సుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ జగామ చ పునగంగా భగీరథ రథానుగా. ఆ జహ్ను మహర్షి యొక్క చెవులలోంచి వచ్చింది కాబట్టి ఆ ప్రవాహానికి జాహ్నవీ అని పేరొచ్చింది. మళ్ళీ భగీరథుని యొక్క రథం వెనక అతలా ప్రవాహం వెళ్ళిపోయింది. ఆఖరికి భగీరథుని యొక్క రథం పాతాళలోకంలో సగరుల యొక్క భస్మ రాసులున్న చోటికి వెళ్ళింది. ఈ గంగా ప్రవాహం కూడా ఆ సగరుల యొక్క బూది కుప్పల మించి ప్రవహించింది. వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి భూలోక పాతాళలోకం దగ్గరికి వచ్చి, ఎంత గొప్ప ప్రయత్నం చేశావురా నాయన, నీ పూర్వీకులు ఎవరూ చెయ్యలేకపోయారు, కేవలం నీ పూర్వీకుల్ని ఉద్ధరించడం కోసం గంగా ప్రవాహాన్ని త్రిపథగగా ప్రయణింపజేశావు. ఆకాశంలో ప్రవహించేటటువంటి గంగ మందాకిని అనేటటువంటి పేరుతో ప్రవహిస్తుంది. భూలోకంలో ప్రవహించేటటువంటి గంగ మందా ఇక్కడ ఉండేటటువంటి గంగ గంగానది అన్న పేరుతో, పాతాళలోకంలో ఉండేటటువంటి గంగ భోగవతి అన్న పేరుతో ప్రవహిస్తోంది. త్రిపథగయై భాగీరథి భోగవతి మందాకిని అన్న పేర్లతో ప్రవహించేటట్లుగా చేసి మూడు లోకములలోకి గంగా ప్రవాహాన్ని తీసుకొచ్చి నీ పూర్వీకుల్ని ఉద్ధరించావు. ఏడు పాయలుగా గంగ ప్రవహించేటట్టు చేశావు. కాబట్టి ఈ వచ్చినటువంటి పాయకి భాగీరథి అని నీ పేరే ఉంచుతున్నాను, నీ పేరు మీద ఈ నది ప్రవహిస్తుంది అని. అసలు వాల్మీకి మహర్షికి ఎక్కడా కూడా ఫలశ్రుతి చెప్పే అలవాటు లేదు రామాయణంలో. అటువంటిది గంగావతరణం అనేటటువంటిది ఎవరు వింటున్నారో వాళ్ళందరికీ కూడా ఆయుర్దాయము కీర్తి తేజస్సు కలుగుతాయని అనుగ్రహించారు. అటువంటి గంగని అంత కష్టపడి భగీరథుడు తీసుకొచ్చాడు అంటే ఎవరి కోసం తీసుకొచ్చాడు? తన యొక్క పూర్వీకులను తరింప చేయడానికి గంగా ప్రవాహాన్ని తీసుకొచ్చి జలతర్పణ చేసి ఆ 60,000 మంది తరించేటట్టుగా చేశాడు. అంటే శ్రీరామాయణంలో ప్రథమ ధర్మంగా మనుష్యుడిగా పుట్టినటువంటి వాడు జ్ఞాపకం పెట్టుకోవలసింది ఏది అంటే పితృరుణంతో పుడతాడు. నేను పెళ్లి చేసుకోనండి, పెళ్లి చేసుకోవడం ఎందుకండి, పెళ్లి చేసుకోకుండా ఉంటే హాయిగా ఏదో భగవదారాధన చెయ్యొచ్చండి, మెట్ట వేదాంతం. నిన్ను పెళ్లి చేసుకోవడం మానేసి భగవంతుణ్ణి యొక్క అనుగ్రహం పొందమని ఏ శాస్త్రాలు చెప్పలేదు. ఆశ్రమం మారడం అంటే కట్టు మీద కట్టు వేసుకుని కట్టు జార్చుకోవాలి. అలా జార్చుకుంటేనే వైరాగ్యం కలుగుతుంది తప్ప కట్టు
జారకుండా వైరాగ్యం జోలికి వెడితే ఇంద్రియాని బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకృవంతి వికారాం స్థాననీకశః అంటాడు దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు. ఇంద్రియములు పరమ బలవత్తరమైనటువంటివి, ఎప్పుడు ఎవరిని ఎక్కడ కాటు వేస్తాయో తెలియదు. ఇంద్రియాలకి ధర్మబద్ధమైనటువంటి ఆహారం అందిస్తే అవి ఆ సుఖములను అనుభవించి ఈ సుఖములు సుఖములా అనేటటువంటి వైరాగ్య సుఖాన్ని పొందుతాయి. అలా పొందాలంటే బ్రహ్మచారి అనబడేటటువంటి ఆశ్రమంలో ఉండి గురువుగారి శుశ్రూష చేసి వేదాధ్యయనం చెయ్యాలి. తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత మనసులో పొటమరించేటటువంటి కామాన్ని బలవంతంగా తొక్కిపెట్టడం సాధ్యం కాదు కనుక ధర్మంతో ముడివేసి కామాన్ని ధర్మపత్నిని స్వీకరించి దాని వలన ధర్మబద్ధమైన సంతానాన్ని పొంది తనని తన తండ్రి ఎలా కన్నాడో అలా సంతానాన్ని కని తాను పితృరుణం నుంచి విముక్తుడు కావాలి. కాబట్టి తాను వివాహం చేసుకుని పితృరుణం నుంచి విముక్తుడు కావాలి తప్ప తాను నేను సంతానం కననని తాను వివాహం చేసుకోనని అనకూడదు. అసలు మనుష్య జన్మలో ప్రథమ రుణం ఏది అంటే పితృరుణమే. ఆ పితృరుణం తీర్చుకోవాలి. వెళ్ళిపోయినటువంటి పెద్దలకి ఆయా తిథులలో చెయ్యవలసినటువంటి పితృకార్యాన్ని తప్పకుండా చెయ్యాలి. మనుష్యునికి ఉండేటటువంటి అత్యంత ప్రధానమైనటువంటి ధర్మం అది. అది లేనినాడు అసలు ఆ మనుష్య జన్మకి అర్థం లేదు. అటువంటి వాడితో మీరు ఏమైనా అనుకోవచ్చుగాక. నేనైతే ఏమంటానంటే అటువంటి వాడితో స్నేహం కానీ, అటువంటి వాడితో బాంధవ్యం కానీ, అటువంటి వాడి పట్ల గౌరవం కానీ, అటువంటి వాడిని పలకరించవలసిన అవసరం కానీ లేదు. వాడు ఉన్నాడంటే కారణం తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రుల శరీరం పడిపోయిన తిథి నాడు తద్దినం పెట్టడం చేత కానీ వాడితో ఎలా గౌరవించి వాడిని నమ్మి ఎవడు స్నేహం చెయ్యాలి? తల్లిదండ్రులకే చెయ్యని వాడు లోకంలో ఎవరికి చేస్తాడు వాడు? కాబట్టి పితృకార్యం అనేటటువంటిది ఎంత అవసరమో, తల్లిదండ్రుల్ని ఎంత గౌరవించాలో, బ్రతికుండగా సేవించాలి. శరీరం పడిపోయిన తరువాత పితృకార్యం వాళ్ళకి చేసి తీరాలి. ఇది వైదికమైనటువంటి ధర్మం. ఈ ధర్మాన్ని విశ్వామిత్రుడు గంగావతరణ ఉపాఖ్యానమునందు రామచంద్రమూర్తి యొక్క మనసులో బాగా నాటుకునేటట్టుగా చెప్పాడు. ఇది ఉత్తరోత్తర రాముడిలో ధర్మమునందు ఎంతటి పూనిక కల్పించిందో అర్థమవుతుంది. తద్దినం పెట్టడానికి నియమం ఉంటుంది. తద్దినం పెట్టేటప్పుడు నాకు ఏ సంభారం ఉన్నదో, నేను ఏది తింటున్నానో దాంతోనే తద్దినం పెట్టాలి. నేను రోజు చక్రకేళి అరటిపళ్ళు తింటాననుకోండి, చక్రకేళి అరటిపళ్ళు భక్తులకు ఇవ్వాలి. నాకు అంత ఐశ్వర్యం లేదనుకోండి, నేను చాలా నిరుపేద జీవితాన్ని గడుపుతున్నాను అనుకోండి, పెద్దలకి తద్దినం పెట్టినప్పుడు కూడా నేను ఏం తింటున్నానో దానితోనే పెట్టాలి. అందుకే అయోధ్యకాండలో రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతే రాముణ్ణి వెతుక్కుంటూ కౌసల్య, సుమిత్ర, కైకేయి బయలుదేరుతారు. భరతుడు బయలుదేరుతాడు, శత్రుఘ్నుడు బయలుదేరుతాడు, సమస్త సైన్యం, వశిష్ఠుడు, అందరూ బయలుదేరుతారు. బయలుదేరి మొట్టమొదట భరతుడు పరుగు పరుగున వెళ్ళి రాముడితో చెప్తాడు, అన్నయ్య నాన్నగారు దశరథ మహారాజు గారు శరీరం విడిచిపెట్టేశారన్నయ్య అంటాడు. తండ్రి మరణించాడన్న వార్త తెలియగానే ఎంతటి మహాజ్ఞాని కానివ్వండి. రాముడు ఏం సామాన్యమైన వ్యక్తి కాదు, గొప్ప జ్ఞాని. ఆయన వీరాసనం వేసుకుని జ్ఞానబోధ చేస్తూ ఉంటాడు. అందుకే ఇప్పటికీ మనం ఒక శ్లోకం చెప్తుంటాం, వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రేవాతయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యపరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం శ్యా రామం భజే శ్యామలం అని. రాముడు సభామంటపంలో పుష్పక విమానంలో ఆయన కూర్చునున్నప్పుడు వీరాసనం వేసుకుంటాడంటే ఒక కాలు మీద ఒక కాలు వేసుకుని కూర్చుని చిన్ముద్ర ఇలా పట్టి తత్వం గురించి మాట్లాడుతుంటాడు. అలా మాట్లాడుతున్నప్పుడు సభలో భరతుడు ఉంటాడు, యువరాజు, ఇతర సోదరులు ఉంటారు, ఇతరులు అయినటువంటి పెద్దలు ఉంటారు. వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. భరతుడితో పాటుగా అనేక మంది మునులు కూడా ఉంటారు, ఆయన దగ్గర తత్వం వింటూ ఉంటారు. అసలు ఆనవాయితీ ప్రకారం అయితే రాజు ముందు ఎవరు కూర్చోవాలి? యువరాజు కూర్చోవాలి. ముందు వరుసలో యువరాజు కూర్చోడు. ఎవరు కూర్చుంటారంటే హనుమ కూర్చుంటారు. ఎందుకని అంటే జ్ఞాన సముపార్జన యందు అంతటి నిష్ఠాగరిష్ఠుడైన వాడు జ్ఞానాన్ని పొందడంలో గురువుగారు చెప్తున్నప్పుడు చెవులు దొప్పలు చేసుకుని జుర్రగలిగినటువంటి వాడు,
కదలిక లేకుండా గురువుగారు చెప్తున్న మాటల్ని అంత శ్రద్ధతో వినేటటువంటి వాడు స్వామి హనుమ కనుక ఆయనని ముందు కూర్చోబెట్టుకుంటారు. అందుకే అగ్రేవాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. మహాజ్ఞాని, ఆయనకి తెలియని విషయం ఏం లేదు. సుందరకాండలో హనుమంటారు, యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్ సుభూజిత ధనుర్వేదీ చ వేదీషు వేదాంగేషు నిశ్చిత అంటారు. రాముడి గురించి అన్ని వేదములు చదువుకున్నటువంటి వాడు, అన్ని విషయములు కరతలామలకములు. అటువంటి రామచంద్రమూర్తి, అంత జ్ఞానం ఉన్నటువంటి వాడు, తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారు మరణించారన్న మాట వినగానే ఎంత శోకానికి గురి అయ్యాడు. తండ్రి మరణించాడు అన్న మాట వింటే ఆయన వయసుతో సంబంధం లేదు, తండ్రి తండ్రే. తండ్రి లాంటి వ్యక్తి, తల్లి లాంటి వ్యక్తి ఇక లోకంలో ఉండడు. తండ్రి ఎంత వృద్ధుడైపోనివ్వండి, తన కడుపున పుట్టినటువంటి బిడ్డల యొక్క క్షేమం కోసం అహరహం ఆలోచిస్తూ ఉంటాడు, భగవంతుడి ప్రార్థన చేస్తూ ఉంటాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు తండ్రి రూపంలో ఉంటాడు. అటువంటి తండ్రి వెళ్ళిపోయినవాడు అంత గొప్పగా తన సుఖం గురించి ఆలోచించేవాడు, తన సుఖం గురించి కోరుకునేవాడు ఇక లేడు. అటువంటి తండ్రి వెళ్ళిపోయాడు. గుండెలు బాదుకుని రామచంద్రమూర్తి అంతటి వాడు కంటి వెంట బాష్పధారలు కారుతుండగా ఏడ్చాడు. తండ్రి పడిపో, తండ్రి శరీరం పడిపోతే, తండ్రి మరణిస్తే, ఆ పెద్దవారు అయిపోయారండి, నాన్నగారి గురించి ఏడిపి ఏమిటండి, ఈ మాట అనడానికి వీల్లేదు. ధర్మము ధర్మమే, తల్లిదండ్రుల పట్ల ఆ భక్తి ఉండవలసిందే. కౌసల్యామాత వెనక మెల్లమెల్లగా నడుస్తూ వచ్చింది. పాపం అప్పటికే కడుపున పుట్టిన కొడుకు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, పెద్ద కోడలు అరణ్యవాసానికి వెళ్ళిపోయింది. అవతల చూస్తే భర్తగారు దశరథ మహారాజు గారు శరీరం విడిచిపెట్టేశాడు. ఆవిడ ఏడిచింది, ఏడిచినట్టుగా ఉంది. అంత నీరసపడిపోయి ఉన్న కౌసల్య రామభద్రుడు పైన ఉన్నాడని తెలిసి ఆయన కోసం మెల్లమెల్లగా ఆ బండలు తాకుతూ ఎక్కుతోంది. ఎక్కుతూ ఉంటే ఒక చోట తద్దినం పెట్టడం కోసమని చెప్పి పరిచినటువంటి దర్భల మీద గారపిండి ముద్దలు కనబడ్డాయి. ఆ గారపిండి ముద్దలు చూసి ఎంత ఏడ్చిందో కౌసల్య. ఈ దర్భలు తద్దినం కోసమే, పితృదేవతలకి అందించడం కోసం, పిడచలు పెట్టడం కోసం పరచబడ్డాయి. వీటి యొక్క కొసలు ఉన్న దిక్కు చూస్తే తెలుస్తోంది, వీటి మీద గారపిండి ముద్ద ఉంది. అంటే తాను ఏది తింటున్నాడో దాంతో తద్దినం పెట్టాలి. ఇవాళ నా కొడుకు రాముడు గారపిండి ముద్ద పెట్టాడంటే తినడానికి కడుపు నిండా భోజనం కూడా లేదన్నమాట. ధర్మానికి కట్టుబడి గారపిండి పర్ణశాలలో ఉంచుకొని అందులో నీళ్లు కలుపుకొని గారపిండి ముద్ద తింటున్నాడనమాట. ఆ గారపిండి ముద్దతోటే తద్దినం పెట్టాడని ఆవిడ ఎంత ఏడుస్తుందో. తద్దినం పెట్టడం అంటే నా దగ్గర ఇది లేదు, నా దగ్గర ఇది లేదు అన్న మాటతో సంబంధం లేదు. శ్రాద్ధము అంటేనే శ్రద్ధతో పెట్టవలసినది. అయ్యో నా తండ్రి, నా తల్లి శరీరం విడిచిపెట్టేశారు, ఏడాదికొక్క తిథి, వాళ్ళని స్మరించి వాళ్ళు నిన్ను ప్రేమతో పెంచినటువంటి విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకొని నీకు ఏది ఉందో దానితో తద్దినం పెట్టాలి. ఈ పరమ ధర్మం రామచంద్రమూర్తి యొక్క మనసులో నాటుకునేటట్టుగా పితృకార్యం చెయ్యడం, ఆ వంశంలో ఉన్నటువంటి పెద్దల పట్ల గౌరవాన్ని ప్రకటించడం ఎంత అవసరమో మనకి రామాయణం సూచిస్తుంది. అందుకే అమావాస్య తిథి వచ్చింది అంటే అది పితృ సంబంధమైనటువంటి తిథి. ఆ అమావాస్య తిథి మధ్యాహ్న వేళ యందు పితృదేవతలందరూ కూడా కొడుకు ఇంటికి జలతర్పణ కోసం వస్తారు. కసిని నీళ్లు విడిచిపెడతాడేమోనని కనీసం అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి జల తర్పణ చేయకపోతే పీడబోయిరి. కనీసం 2 చేతులు ఖాళీ చేతులు 3 మార్లు ఇలా ఊపాలి ఇంట్లో నిలబడి. అంటే నాన్నగారు ఏమనుకోకండి, ఇవాళ నేను మీకేమీ ఇవ్వట్లేదు, కారణం ఏమంటే నేను చాలా హడావిడిగా ఉన్నాను అని 3 మాటలు రిక్తహస్తములను గాలిలో ఊపితే వాళ్ళు సంతోషంగా తిరిగి వెళ్ళిపోతారు. పితృదేవతల పట్ల అంత భక్తితో ప్రేమతో ఉండాలి అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రీరామాయణం వేదోపబృంహణం. రామచంద్రమూర్తి కానీ, ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వాళ్ళు కానీ పితృకార్యం చేయడంలో ఎంత పూనికతో ప్రవర్తించారో, మనుష్యుడిగా పుట్టినవాడు పితృకార్యం చేయడంలో ఎంత పూనికతో చెయ్యాలో మనకి శ్రీరామాయణం నిరూపణం చేస్తుంది. అడుగడుగునా ధర్మమే. రామచంద్రమూర్తిని రామో విగ్రహవాన్ ధర్మ,
ధర్మమే ఒక చోట రాశీభూతమైతే రాముడు అని పేరు పెట్టుకుంది. అటువంటి రాశీభూతమైన ధర్మంగా మార్చినటువంటి ఘనత వశిష్ఠ విశ్వామిత్రులకే దక్కుతుంది. తప్ప రాముడు జన్మతః ధర్మమూర్తి అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు అది నరుడి కథగా ఇతర నరులకు ఏ విధంగా ఆదర్శప్రాయం, వాళ్ళు అందులోంచి సందేశాన్ని ఎలా స్వీకరించాలి అన్న విషయంలో తడబాటు ఏర్పడుతుంది. అందుకే రామచంద్రమూర్తిని తీసుకుని విశ్వామిత్రుడు మిథిలా నగరానికి వెడతాడు. అసలు బయలుదేరింది మిథిలా నగరంలో జనక మహర్షి యజ్ఞం చేస్తున్నాడు, ఆ యజ్ఞం చూడడానికి అని బయలుదేరారు. యజ్ఞం చూడడానికి విశ్వామిత్రుడు బయలుదేరుతున్నాడు, మరి రాముడు ఎందుకు విశ్వామిత్రుడు వెంట బయలుదేరాడు? విశ్వామిత్రుడు, విశ్వామిత్రుడితో ఉన్న మహర్షులు యజ్ఞం చూడడానికి జనకుణ్ణి ఆశీర్వచనం చేయడానికి వెడుతున్నారంటే దానికి అందం ఉంది. ఎందుకంటే ఒక యజ్ఞం చేసేటప్పుడు మహర్షులందరికీ ఆహ్వానాలు అందుతాయి. అయ్యా మీరు ఒక్కసారి వచ్చి మీ పాదస్పర్శతో ఈ ప్రాంగణాన్ని పునీతం చెయ్యండి అని అడుగుతారు, శిష్య ప్రశిష్యులతో వెడతారు. రాముడు ఎందుకు బయలుదేరాడు? రాముడు బయలుదేరడం వెనక ఒక రహస్యం ఉంది. ఒక 100,000 గ్రంథములు చదివి నేర్చుకునే దానికన్నా గురువుగారి వెంట వెళ్ళి గురువుగారు చెప్పింది విని గురువుగారు ఎలా ప్రవర్తించారో అలా ప్రవర్తించడం నేర్చుకోవడం చాలా తేలిక. అందుకే ధర్మానుష్ఠానాన్ని గురువుగారి వెంట వెళ్ళి నేర్చుకోవచ్చు, గురువుగారు చెప్పిన మాటలు వినడం కన్నా కొత్తగా చదవడానికి నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. అందుకే గురువు వెంట వెళ్ళిపోయాడంటే దదౌ కుశికపుత్రాయాస ప్రీతేనంతరాత్మన దశరథుడు ఎలా ఇచ్చిశాడో అలా గురువుగారి వెంట వెళ్ళిపోయాడంతే. వెళ్ళిపోయి జనక మహారాజు గారి యొక్క యజ్ఞవాటాన్ని చేరుకున్నారు. విశ్వామిత్రుడికి తెలిసి ఎందుకు తీసుకొచ్చాడో రాముణ్ణి, రాముణ్ణి శ్రీరాముణ్ణి చెయ్యాలి, సీతాకళ్యాణం జరగాలి. సీతాకళ్యాణం ఎందుకు జరగాలి? ఆ అవతారంలో సీతమ్మ వచ్చి రాముడి పక్కన కూర్చుంటే తప్ప అసలు రావణ సంహారం అవ్వదు, అవతార ప్రయోజనం పూర్తవదు. నరుడు కాబట్టి రాముడు ఏమీ తెలియని వాడి కిందే ఉంటాడు. తాను రావణ సంహారం కోసం పుట్టానని, రాముణ్ణి తాను రావణాసురుణ్ణి తాను సంహరించాలని అలా ఏవో తనకి ఊహలున్నట్టుగా రాముడు ఎక్కడా కనపడడు. అక్కడ సీతమ్మ అయోనిజగా జన్మించింది. ఆవిడ అయోనిజగా జన్మించినటువంటి సీతమ్మకి భర్తని ఎవరిని తీసుకురావాలి? ఈ తడబాటు జనక మహారాజు గారి దగ్గర ఉంది. ఇప్పుడు ఆయనకి ఎవరిని తీసుకొచ్చి ఆమెకి భర్తగా చెయ్యాలో అవకాశం ఏర్పడక వీర్యశుల్క అని ప్రకటించాడు. మా ఇంట్లో శివధనస్సు ఉంది, ఆ శివధనస్సును ఎవరు ఎక్కువ పెడతారో వాళ్ళకిచ్చి చేస్తాను. శివధనస్సు అంటే భగవంతుని యొక్క ధనస్సు. భగవంతుని యొక్క ధనస్సును ఎవరు ఎక్కువ పెడతారు? భగవంతుడే ఎక్కువ పెడతాడు. ధనస్సుని వింటినారి కట్టడం, సంధించడం, ఆ దాంట్లో బాణాన్ని సంధించడం, ఆ వింటినారి కట్టడం, ధనస్సును ఎక్కువ పెట్టడం అన్న మాటలకు అర్థం ఏమిటంటే మాయని వహించడం, మాయని భరించడం, మాయని నియమించడం. మాయాస్వరూపమే అమ్మవారు. అందుకే సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు ఓ మాట అంటారు, అమ్మవారి గురించి చెప్తూ అమ్మవారి యొక్క స్వరూపమేమి అంటే ఆమె మాయాస్వరూపంతో ఉంటుంది అని పరబ్రహ్మ మహిషి అంటారు. పరబ్రహ్మ మహిషిగా ఆమె మాయాస్వరూపంతో ఉంటుంది. మాయా అంటే ఏది ఆత్మ ఏది అనాత్మ అన్నది తెలియకుండా క్రీడింప చేస్తూ ఉంటుంది మూడు పురముల యందు. అటువంటి తల్లి అయోనిజగా వచ్చింది. ఇప్పుడు సీతమ్మ భర్త ఎవరు? ఎవ్వరికీ తెలియదు, ఒక్క విశ్వామిత్రుడికే తెలుసు. రాముడే సీతమ్మ భర్త, ఆయనే పరబ్రహ్మము, రామ పరబ్రహ్మం. కానీ నరుడిగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరినీ కలపాలి. తాను పైకి ఆ మాట చెప్పచ్చా? చెప్పడు. ఎందుకు చెప్పడు? రాముడు నరుడిగా వచ్చాడు. నరుడిగా వచ్చిన రాముడికి పెళ్లి చేయడం ఎవరి కర్తవ్యం? దశరథ మహారాజు గారి కర్తవ్యం. తన కడుపున పుట్టినటువంటి కొడుక్కి పెళ్లి చేసి ఎవరు కోడలుగా రావాలి అన్నది నిర్ణయం చేయవలసిన వాడు తండ్రి తప్ప తండ్రి చెయ్యవలసిన నిర్ణయాన్ని ఎవ్వరూ చెయ్యకూడదు. ఎవరైనా చెయ్యాలి అంటే ఆ విషయం తండ్రితో చెప్పాలి. అయ్యా మీరు ఆమెను కోడలుగా స్వీకరించవచ్చని చెప్పాలి తప్ప ఆయన చెప్పులు వాళ్ళు వేసుకుని తండ్రి చెయ్యవలసిన పని వాళ్ళు చెయ్యడానికి అధికారం ఎవ్వరికీ ఉండదు. ఒక్క తండ్రికి మాత్రమే కోడల్ని కానీ అల్లుణ్ణి కానీ నిర్ణయించేటటువంటి అధికారం. అది లేనినాడు ఆ ఇంట ఆ తండ్రికి ఉన్నటువంటి గౌరవము భంగమైపోయినట్టే. అందుకే తాను నిర్ణయం చేసి ఎంత గురుస్థానంలో ఉన్నా రామానికి సీతమ్మనిచ్చి వివాహం చేస్తాను, అక్కడ శివధనస్సును నువ్వు ఎక్కువ పెడదు కానివి, నేను ఆశీర్వచనం చేస్తాను, తప్పకుండా నువ్వు శివధనస్సు ఎక్కువ పెట్టగలవు అనడు. అలా అన్నాడు అనుకోండి, రాముడు ఒక్క మాట అంటాడు, ఆ పని మా నాన్నగారు చెయ్యాలేమో అంటాడు.
అంటే ఇంత గురుస్థానంలో ఉన్నవాడు ఎంత ఇబ్బంది పడవలసి ఉంటుంది. మహితాత్ముడైనటువంటి విశ్వామిత్రుడు రాముడికి అంత ధర్మం నేర్పినవాడు, రాముడు ఎంత ధర్మాన్ని పాటిస్తాడో తెలుసున్నవాడు, తాను ధర్మం తప్పి ఎవరు రాముడి పక్కకి ఇల్లాలుగా రావాలో ఎందుకు నిర్ణయం చేస్తాడు? చెయ్యడు. అందుకే గొప్ప చమత్కారం చేశాడు. జనక మహారాజు గారి దగ్గరికి తీసుకెళ్ళాడు రామలక్ష్మణుల్ని. తీసుకెళ్ళి వీళ్ళు క్షత్రియులు, దశరథ మహారాజు గారి పిల్లలు, లేక లేక పుట్టారు, పేరు రామలక్ష్మణులు. నీ దగ్గర ధనస్సు ఉంది కదూ, శివధనస్సు, వీళ్ళు క్షత్రియులు కదూ, ధనస్సులు అటువంటివి చూడటం అంటే వీళ్ళకి మురిపంగా ఉంటుంది. ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ. ఆ శివధనస్సుని తీసుకొచ్చి అక్కడ పెడితే వీళ్ళిద్దరూ చూస్తారు, చూసి యథేష్టం ప్రతియాస్యత, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. ఏది ఒక్కసారి ధనస్సు తెప్పించు చూస్తాడు అన్నారు. తప్ప శివధనస్సుని ఎక్కువ పెడతాడని కానీ, ఆయన ఎక్కువ పెట్టగలడని కానీ, ఆయనే సీతమ్మకి భర్త అని కానీ విశ్వామిత్రుడు ఎక్కడా చెప్పడు. అది విశ్వామిత్రుడి ధర్మం. ధర్మాన్ని నిలబెట్టడం అంటే అంత గౌరవం ఉంటుంది, అంత జాగ్రత్తగానూ ప్రవర్తించాలి. గురువుగా విశ్వామిత్రుడు ఎంత ధర్మ పరిపాలన చేస్తాడో చూడండి. అందుకే మహర్షి ఒకటికి నాలుగు మాటలు విశ్వామిత్రుడి పక్కన ధర్మాత్మ 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 అంటుంటారు. ఎందుకని, ఆయన గురుస్థానంలో కూర్చున్నప్పుడు అంత గొప్పగా ముందు ధర్మానుష్ఠానాన్ని చేసి శిష్యుడికి ధర్మమునందు అనురక్తి కల్పిస్తాడు. సరే, ఎప్పుడైతే శివధనస్సు చూపించమన్నాడో జనక మహారాజు గారు వెంటనే శివధనస్సు చూపించలేదు. ఆయన అన్నాడు, ఈ శివధనస్సుకి నా కూతురుకి ఒక సంబంధం ఉంది. నా కూతురు అంటున్నానని నా కడుపున పుట్టిన పిల్ల అనుకుంటున్నావేమో. కాదు, అథమే కృషత క్షేత్రం లంగళా దుద్ధితామయా క్షేత్రం శోధయత లబ్ధ్వానాం నాసీతి ఇతి విశ్రుత. నేను ఒకప్పుడు యజ్ఞం చెయ్యడం కోసమని భూమిని దున్నుతున్నాను. భూమిని దున్నుతున్నప్పుడు ఈ భూమి నుండి ఆమె పైకి లేచింది లాగ, ఏదో పద్మావతీదేవి లభించినట్టుగా మంజూషయందు దొరకలేదు సీతమ్మ, సీతమ్మ భూమిలోంచి పైకి లేచింది అని చెప్పారు వాల్మీకి మహర్షి. ఉద్ధిత అని చెప్పారు. ఆమె పైకి లేస్తే జనక మహారాజు గారు ఆమెని చేతులలోకి తీసుకుని నిలబడ్డాడు. ఆయనకు ఒక అనుమానం వచ్చింది, ఈ పిల్ల భూమిలోంచి వచ్చింది, ఈ పిల్ల నా భార్య యందు జన్మించలేదు, కాబట్టి ఇప్పుడు ఈమె నాకేమవుతుంది, ఈమె నాకు దొరికింది తప్ప ఈమె నా కడుపున పుట్టిన పిల్ల కాదు, కాబట్టి ఇప్పుడు ఈమెతో నాకున్న అనుబంధం ఏమి, ఏ అనుబంధంతో నేను ఈమెని పెంచాలి, ఎందుకైనా మాట రావాలి. అంటే ఏ అనుబంధంతో పెంచుతున్నాడో దాన్ని బట్టి ఆయన ధర్మం ఉంటుంది. ఒక కూతురుగా పెంచాడనుకోండి, యోగ్యుడైనటువంటి అల్లుణ్ణి తేవడం ఆయన ధర్మం అవుతుంది. కాదు, ఆమె పరదేవతాస్వరూపిణి అంతవరకే ఉంటుందనుకోండి, నరకాంతగా ప్రవర్తించదనుకోండి, అప్పుడు ఆ ధర్మం వేరుగా ఉంటుంది, ఆయన కూడా ఆవిడ పాదాల మీదే పడవలసి ఉంటుంది. అందుకని జనకుడికి అనుమానం వచ్చింది, రామాయణం అంతా ధర్మమే. ఈ రెండు చేతులతో పిల్లని పట్టుకుని నిలబడి ఆలోచించాడు. అంతరిక్షే చ వాగుప్త ప్రతిమా మానుషీకిలా. అయోధ్యకాండలో చెప్తుంది సీతమ్మ తల్లి ఈ శ్లోకాన్ని, అనసూయమ్మతో చెప్పింది. నిలబడితే అశరీరవాణి పలికింది, ఓయ్ జనక మహారాజా, ఈమె ధర్మేణ తనయా తవా, ఆకాశంలోంచి వినపడింది, ఈ పిల్ల నీ కడుపున పుట్టలేదు, కానీ ఈ భూమిని దున్నుతున్నప్పుడు ఆమె నీ కొరకే భూమిలోంచి పైకొచ్చింది, నాగటి చాలుకు తగిలి, కాబట్టి ధర్మము చేత ఈమె నీకు కుమార్తె. ఇప్పుడు ఆయన పట్టుకెళ్ళి భార్యకిచ్చి ఈమె నా కుమార్తె అన్నాడు. ఆమె తర్వాత ఊర్మిళ పుట్టింది. ఇప్పుడు ఇద్దరినీ సమానంగా పెంచుతున్నాడు. ఊర్మిళ విషయంలో ఇబ్బంది లేదు, నరకాంత తన కడుపున పుట్టింది. సీతమ్మ విషయంలో ఓ పెద్ద సమస్య ఉంది, ఆమె తన కుమార్తెగా నరకాంత కాదు, అయో నిజ. రాముడు అలా కాదు, దశరథ మహారాజు గారికి కౌసల్యకి నరుడిగా పుట్టినవాడు. సీతమ్మ నరకాంతగా పుట్టలేదు. నరకాంతగా పుట్టని దానికి భర్త ఎవరు? ఆయనకి కూడా నిర్ణయం చేయడం కష్టం. అందుకే వీర్యశుల్క అన్నాడు. శివధనస్సును ఎవడెక్కుడు పెడతాడో వాడే అయోనిజ కనుక ఈమెకి భర్త కాగలడు. కాబట్టి ఆయన చాలా తెలివితేటలుగా నిర్ణయం చేశాడు. ఇప్పుడు లోకంలో ఉన్న అనేక మంది రాజులు సీతమ్మని వివాహం చేసుకోవాలని వస్తున్నారు, దేవతలతో కలిపి ఎందరో వచ్చారు, శివధనస్సుని ఎక్కువ పెట్టడానికి ప్రయత్నించారు. ఇంతమంది ఎక్కువ పెట్టడానికి ప్రయత్నించి బంధపడ్డారు, కనీసం ఆ ధనస్సుని కదపలేకపోయారు. ఎందుకని, కొన్ని వందల మంది సేవకులు
చక్రములు కలిగినటువంటి పెద్ద పెట్టెలో మంజూష యందు ధనస్సు నుంచి తాళ్ళతో లాగి తీసుకొస్తారు. ఎంత బరువైనదైనా చక్రాల పెట్టెలో పెడితే లాగడం తేలిక. శివధనస్సుని చక్రములు కలిగినటువంటి మంజూష యందు పెట్టి తీసుకురావాలంటే మహాబలాఢ్యులైనటువంటి కొన్ని వందల మంది యోధులు దాన్ని తాళ్లతో లాగితే వస్తుంది ఆ మంజూష. అంటే ఎంత తేజోవంతమై ఎంత బరువు కలిగి ఎంత గొప్పదైనటువంటి ధనస్సు చూడండి. అది పరమశివుడు పట్టుకుని యుద్ధం చేసినటువంటి ధనస్సు. ఆయన అప్పుడప్పుడు చేతిలో ధనస్సు పట్టుకుని దిగుతూ ఉంటాడు. భూమండలం మీదకి దిగాడు. ఒకప్పుడు దిగి ఆ ధనస్సుని భూమి మీద పెట్టాడు. పెట్టి మళ్ళీ ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ధనస్సుని ఇలా దగ్గరికి లాగాడు. లాగినప్పుడు ధనస్సు యొక్క చివరి భాగం భూమి మీద పెద్ద చార పడింది. ఆ చారలో జల ప్రవాహం వెళ్ళింది. పినాకిని అంటారు పరమశివుడు పట్టుకునేటటువంటి ఆ ధనస్సుని. పినాకము యొక్క జాడ పడిన చోట ప్రవహించినటువంటి ప్రవాహం కనుక దానికి పినాకిని నది అని పేరు వచ్చింది. దాన్ని పెన్నా అని పిలుస్తూ ఉంటారు. నెల్లూరు ఒడ్డున అనంతపురం దగ్గర ఆ పినాకిని నది ప్రవాహం ఉంటుంది. కాబట్టి ఆ శివధనస్సుని మంజూషలో పెట్టి తీసుకురావాలి సభామంటపంలోకి. ఆయన అన్నాడు, నేను వీర్యశుల్కగా ఈమెని ప్రకటించిన తరువాత శివధనస్సును ఎక్కుపెట్టి సీతమ్మని భార్యగా చేసుకోవాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఎందరో రాజులు దేవతలు అందరూ వచ్చి శివధనస్సుని ఎక్కుపెట్టే ప్రయత్నం చేశారు. ఎక్కుపెట్టడం మాట దేవుడెరగు, కనీసం కలపలేకపోయారు. భంగపాటు పొంది వెళ్ళిపోయి వీళ్ళందరూ కలిసి ఎలాగైనా నన్ను ఇబ్బంది పెట్టాలని అందరూ కలిసి యుద్ధానికి వచ్చారు. ఆ సీతమ్మని ఎవరికీ ఇవ్వట్లేదు వీర్యశుల్క అంటాడు. ఎవరు ఎక్కువ పెడతారు శివధనస్సు? కాబట్టి మనందరం జనకుణ్ణి యుద్ధం చేసి సంహరించి ఎవరో ఒకళ్ళం తర్వాత చేసుకోవచ్చు సీతమ్మని, ముందు యుద్ధానికి ఎడనామని అందరూ యుద్ధానికి వచ్చారు. కొంతకాలం యుద్ధం చేసిన తర్వాత కోటలో ఉన్నటువంటి ఆహార పదార్థములన్నీ కూడా ఆ జీవనావసరములు జీవనోపకరణములు ఏ ఉన్నాయో అవన్నీ కూడా తరిగిపోయాయి. తరిగిపోతే మహానుభావుడు జనకుడు అప్పుడు కూర్చుని దేవతల గురించి తపస్సు చేశాడు. దేవతలందరూ ప్రత్యక్షమై వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి సైన్యాన్ని జనకుడికి ఇస్తే అప్పుడు వాళ్ళని ఓడించి ఇదిగో ఈ శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడికి సీతమ్మనిస్తానని ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఇప్పటి వరకు ఆ శివధనస్సుని ఎక్కుపెట్టినటువంటి వాడు రాలేదు. ఒకవేళ రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని నువ్వు తీసుకొచ్చావు విశ్వామిత్ర మహర్షి, శివధనస్సుని చూపించమంటున్నావు, చూపిస్తాను. చూపించిన తర్వాత ఆ పిల్లవాడు ధనస్సుని ఎక్కువ పెడతానంటే నాకు అభ్యంతరం లేదు. ఒకవేళ ఎక్కువ పెట్టగలిగితే ఏం చేస్తానో తెలుసా? ఇచ్చద్ ఆరోపణం మునేహే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం, ప్రతిజ్ఞ చేశాడు విశ్వామిత్రుడు. నిజంగా ఒకవేళ రాముడు కానీ ఈ ధనస్సుని కదిపి పైకెత్తి వింటినారిని కట్టి వింటినారిని ఆకర్ణాంతము లాగి సంధిస్తే నా కుమార్తె, ఎన్ని విశేషణాలు వేశాడో తెలుసా? సుతాం నా కూతురు, ఎందుకంటే అంతరిక్షం చెప్పింది నీ కూతురేనని. సుతాం అయోనిజాం, అయోనిజ భూమిలోంచి పైకి లేచింది. సీతాం ఆమె పేరు సీత, తనకి తాను పెట్టుకుంది, నేను పెట్టలేదు సీత అని. దద్యాం దశరథేరహం, దాశరథి దశరథ మహారాజు యొక్క కుమారుడైన ఈ రాముడికి ఆమెని భార్యగా ఇస్తాను, కన్యాదానం చేసేస్తాను అని వెంటనే ఒక పెద్ద నవ్వు నవ్వి అన్నాడు. అసలు దేవతలు మొదలైనటువంటి వాళ్ళే ఎక్కువ పెట్టలేకపోయారే, సామాన్యమైనటువంటి నరుడు ఒక మనుష్యుడు ఇటువంటి వాడు ఎలా ఎక్కువ పెడతాడు? ఎక్కువ పెట్టలేడు. పైగా ఆ శివధనస్సుని ఎక్కువ పెట్టడం అంటే మాటలా, దాన్ని ఎక్కువ పెట్టాలి, దాంట్లో బాణాన్ని సంధించాలి, ఆకర్ణాంతము వింటినారిని లాగాలి సంధించడానికి ముందు. ఇన్ని ఎక్కడ చెయ్యగలడు? ఒక తిర్మానుషానంచ ధనుషస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనే పివా, ఒక నరుడు చెయ్యలేడన్నాడు. విశ్వామిత్రుడు అన్నీ విన్నాడు. ఆయన త్రికాలవేది, ఆయనకు అన్నీ తెలుసు. రాముడు ఎక్కువ పెట్టగలడని తెలుసు, కానీ ఏమీ మాట్లాడు. ఒక చిరునవ్వు నవ్వి విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనకభాషితం, చక్కటి శ్లోకాన్ని ఇస్తారు మహర్షి. విశ్వామిత్రస్తు ధర్మాత్మ, పరమధర్మాత్ముడైనటువంటి విశ్వామిత్రుడు శ్రుత్వా జనకభాషితం, జనకుడు చెప్పిన మాటలు విన్నాడు. ఏమిటి ధర్మాత్మ? ఓరి పిచ్చివాడా, నీకు తెలియదురా, ఈ రాముడే శివధనస్సు ఎక్కువ పెడతాడు, ఈ రాముడే సీతమ్మకి భర్త అవుతాడు అని అనడు. ఎందుకనడు?
ధర్మాత్మ ఆ మాట అనవలసిన వాడు, సీతమ్మ రాముడికి తగిన భార్య అని చెప్పవలసిన వాడు దశరథుడు. తాను అనకూడదు ఆ మాట. ఒకవేళ తానంటే గురువుగారు గురువుగారు నాన్నగారు కదా అది నిర్ణయం చెయ్యాలని రాముడు అంటాడు, అప్పుడు తనేమవుతాడు? అందుకని ధర్మాత్మ తాను దాటవలసిన గీత తాను దాటడిక, తాను ఏ గీత దాటకూడదో ఆ గీత దాటడం. అందుకని విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనకభాషితం వత్స రామ ధనుప్పస్య ఇతి రాఘవమబ్రవీత్. రామా ఎక్కుపెట్టు అన్నాడు అనుకోండి, గురువుగారు తీరా ఎక్కుపెట్టిన తర్వాత పిల్లనిస్తానంటారేమో అంటాడు కదా రాముడు, మా నాన్నగారు ఉండాలి కదా తనకి అంటాడేమో. ఎంత తెలివితేటలుగా మాట్లాడతాడండి విశ్వామిత్రుడు. వత్స రామ, ఎంత ప్రేమో, తనకి తెలుసు కళ్యాణం అవ్వబోతోంది, తన శిష్యుడు గృహస్థాశ్రమంలోకి వెడుతున్నాడు, సీతారాముడు అవుతాడు. అందుకని వత్స రామ ధనుప్పస్య ఈ ధనస్సు చూడు ఇది రాఘవమ బ్రవీత్. రాఘవుణ్ణి పిలిచి ఒక్క మాటే అన్నాడు, ఆ ధనస్సు చూడబోయ్ అన్నాడు. అనగానే ఆ ధనస్సు చూడడానికి మంజూష దగ్గరికి వెళ్ళాడు రామచంద్రమూర్తి. వెళ్ళి గురువుగారి ఆశీర్వచనం లేకుండా గురువుగారి అనుజ్ఞ లేకుండా ఆ ధనస్సు ఎలా ఎక్కువ పెడతాడు? ఒక క్షత్రియుడైనటువంటి వాడు అంతటి గొప్ప పరాక్రమోపేతుడు తీరా వెళ్ళి ఓసారి మంజూషలోకి ఇలా చూసి గురువుగారు చూశానండి అన్నాడు అనుకోండి, అంతకన్నా అర్ధరహితమైన విషయం ఉంటుందా? క్షత్రియుడన్నవాడు ప్రయత్నం చెయ్యాలి ధనస్సును ఎక్కువ పెట్టాలి. ధనస్సును ఎక్కువ పెట్టాలంటే తన ప్రయత్నం వల్ల అవదది శివధనస్సు, ఎవరూ ఎక్కువ పెట్టలేకపోయారు. ఎవరి ఆశీర్వచనానికి అయిపోతుంది? గురువుగారి ఆశీర్వచనానికి అయిపోతుంది. గురువుగారి ఆశీర్వచనం కావాలి. గురువుగారు ధనస్సు ఎక్కువ పెడతారండి అన్నాడు అనుకోండి, ఏమిరా పిల్ల కావాలనుకుంటున్నావా అని విశ్వామిత్రుడు అనొచ్చు. అందుకని రాముడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకని ఆయన అన్నాడు, ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామి హపాణినా యత్తమాంశ్చ భవిష్యామి వేపనే తోలనే పివా అన్నాడు. బ్రహ్మన్ అంటాడు, ఎంత గొప్పగా పిలుస్తాడు, అసలు గురువుని పిలవడంలో ఉందా అందం. హే బ్రహ్మన్ అంటాడు, బ్రహ్మమును తెలిసిన్నవాడా, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడా. ఓ గురువు మీరు నన్ను అనుమతిస్తే ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామి హపాణిన ఒకసారి ముట్టుకుందాం అనుకుంటున్నాను గురువుగారు. యత్నవాంశ్చ భవిష్యామి తోలనే పూరణేపివా, ఆ తర్వాత ప్రయత్నం చేస్తాను గురువుగారు దీన్ని కలపడానికి ఎక్కువ పెట్టడానికి అని చూశాడంతే విశ్వామిత్రుడి వంక. జనక మహారాజు గారు చూశారు, ఇద్దరి నోటి వెంట ఏకకాలంలో ఒక మాట వచ్చింది, బాఢమిచ్చేవతం రాజా మునిశ్చ సమభాషత. విశ్వామిత్రుడు జనకుడు ఇద్దరు బాఢం అన్నారు, అనుమతించితిమి అన్నారు. అంతే గురువుగారు శుభం భూయాత్ చెయ్యి అన్నారంటే అయిపోయిందంటే ఆ కార్యం. ఇంకా గురువుగారి నోటి వెంట అనుమతి వచ్చింది అంటే అయిపోయింది. గురువుగారి నోటి వెంట అనుమతి లేని కార్యక్రమానికి వెళ్ళావు ఇబ్బందులు పడిపోతావు. శంకరాచార్యుల వారు వద్దని చెప్పారు పద్మపాదాచార్యుల వారిని, యాత్రకి వెళ్ళవద్దు నా వెంట ఉండు, అంతకన్నా తీర్థయాత్ర లేదు నీకన్నారు. అనవసరంగా యాత్రకెళ్ళారు. యాత్రకెడితే బుద్ధిమాంద్యం వచ్చేటటువంటి పదార్థాన్ని తినిపించేశాడు మేనమామ. అన్నీ మర్చిపోయారు, ఆఖరికి తను రాసిన పుస్తకాలు కూడా తను మర్చిపోయారు. మళ్ళీ శంకరాచార్యుల వారి దగ్గరికి వస్తే ఎప్పుడో ఒక్కసారి ఇలా చూసింది, మళ్ళీ యథాతథంగా చెప్పేశారు శంకరుడు. శంకరుడు అనుగ్రహంతో మళ్ళీ వచ్చింది శక్తి. కాబట్టి బాఢం అనుమతించాను, ఎత్తు ముట్టుకో దాన్ని ఎక్కువ పెట్టన్నాడు విశ్వామిత్రుడు. జనక మహారాజు గారు ఎప్పుడైతే ఇలా అన్నారో, జనక మహారాజు గారి ఉద్దేశం ఏమిటంటే అందరిలాగే ఏదో పాపం కదుపుదాం అనుకుంటాడు, రెండు చేతులు పెడతాడు కదుపుదాం అనుకుని ఏమనుకోకండి అని చెప్పి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు అని చూస్తున్నాడు. ఎంతమంది వచ్చారు ఇప్పటికీ, వచ్చిన వాళ్ళందరూ అదేగా చేసింది, పైగా తక్కువ చూపేమిటి, ఒక తిర్మానుషానంచ ధనుషస్య ప్రపూరణే, నరుడు పిల్లవాడు మనుష్యుడు ఏమి ఎక్కువ పెడతాడు, ఎక్కువ పెట్టలేడు అని అనుకున్నారు. అనుకుంటే ఆయనేం చేశాడు, అకస్మాత్తుగా ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాసతద్ధను తద్వభంజ ధనుర్మధ్యేనర శ్రేష్ఠో మహాయశాః. ఒక్కసారి ఆ ధనస్సు అందరూ చూస్తుండగా పైకెత్తడం, ఆ వింటి నారిని కట్టడం వంగి దాన్ని ఆ పట్టుకోవడం, ఆ వింటి నారిని ఆకర్ణాంతం లాగడం, పెళపెళధ్వనులతో శివధనస్సు భంగమైపోయి పడిపోవడం ఒక్క క్షణంలో జరిగిపోయాయి. జరిగిపోవడం ఏమిటి, సభలో ఉన్న ఇంతమంది మూర్ఛపడిపోయారు. మూర్ఛ పడిపోకుండా మిగిలిన వాళ్ళు నలుగురే, రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు, జనక మహారాజు గారు. అంతే ఒక్కసారి కూర్చున్న ఆసనంలోంచి పైకి లేచాడు ఆ జనక మహారాజు గారు.
అచ్చద్భుతమ చించంచ అతర్కితమిదం యా అన్నాడు. భగవన్ దృష్ట వీర్యో మే రామో దశరథాత్మజ. రాముడు దశరథాత్మజుడు. అచ్చద్భుతమ చించంచ అతర్కితమిదం యా, ఇది పరమాద్భుతం. నాకు అర్థమైపోయింది. శివధనస్సు నిక్కుపెట్టాడంటే ఈ భూమి మీద నరుడిగా నడయాడుతున్న పరబ్రహ్మం ఎవరో నాకు అర్థమైంది. ఇది జనక మహారాజు గారి యొక్క సంతోషం. కానీ అలా అంటే ఒప్పుకుంటాడా? నేను నరుణ్ణి అంటాడు రాముడు, తప్ప నేను పరబ్రహ్మాన్ని అండవు. కాబట్టి అదిగో నాకు నా అల్లుడు వచ్చేశాడు. జనకానాం కులే కీర్తిమ్మా హరిష్యతి మే సుత సీతా భర్త రమాసాద్యా రామం దశరథాత్మజం. దశరథాత్మజుడైనటువంటి రాముడు అదిగో నా అల్లుడిగా దొరికాడు. అబ్బా, మా జనక వంశమంతా తరించిపోయింది. నా తల్లి సీతమ్మకి తగిన భర్త లభించాడు. విశ్వామిత్ర మహర్షి, నీకు నమోవాక్కములు. నా అల్లుడిని తీసుకొచ్చావు. పరమ సంతోషంతో బంగారు పాత్రలో నీళ్లు పట్టుకుని నీకు కన్యాదానం చేస్తానయ్యా, సీతమ్మనిస్తానని వెళ్ళాడు. కానీ ఆ తర్వాత విశ్వామిత్రుడి యొక్క ఆజ్ఞ మేరకే దశరథ మహారాజు గారికి కబురు చేశారు అని మాత్రమే బాలకాండలో రాశారు. కానీ అసలు సీతాకళ్యాణ రహస్యాన్ని సీతమ్మ అయోధ్యకాండ చిట్ట చివర అత్రి మహర్షి భార్య అయిన అనసూయమ్మతో చెప్పింది. అనసూయమ్మ అడిగింది, ఏమమ్మా సీతారామ కళ్యాణం గురించి అంతగా చెప్తూ ఉంటారు కదా, ఒక్కసారి వినాలనుంది. ఏది మీ కళ్యాణం ఎలా జరిగిందో ఒక్కసారి నాకు చెప్తూ అంది. ఎవరికి చెప్పాలో భర్త గొప్ప వాళ్ళకి చెప్పాలి, అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి చెప్పాలి తప్ప అర్థం చేసుకోలేని చేతకాని వాళ్ళకి చెప్పింది అనుకోండి, ఆయనేమో వాళ్ళ నాన్నగారు రాజ్యమేమో ఏదో అతనికి ఇష్టమైనటువంటి ఇల్లాలి కొడుకు ఇచ్చేస్తానన్నట్ట, వాళ్ళ నాన్నగారిని సత్యంలో నిలబెట్టడానికి ఈయన తగుదినమ్మా అని రాజ్యం వదిలేసి జటావల్కాలు కట్టుకుని ఈయనేమో అరణ్యానికి వచ్చాట, మహాపతివ్రతట ఈవిడేమో అదేమిటండి ఇదేం పనండి రాజ్యం వదిలేయడం ఏమిటి అనకుండా ఈవిడ కూడా బయలుదేరిందిట అని దెప్పి పొడిచేవాళ్ళు ఉంటారేమో, కానీ ఆవిడ పాతివ్రత్యాన్ని రాముడి శీలాన్ని చెప్తే అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పాలి. అప్పటి వరకు సీతమ్మ చెప్పాలా ఎవరితో? ఒక్క అనసూయమ్మకే చెప్పింది. అనసూయమ్మకి చెప్పింది అంటే ఆ తల్లి అంతటి మహాపతివ్రత సూర్యుని యొక్క గమనాన్ని ఆపేసింది ఆవిడ. ఒకప్పుడు ఇంకొక పతివ్రత యొక్క మంగళసూత్రం కోసం క్షామం వస్తే ఆమె తన పాతివ్రత్యంతో కొన్ని వేల మందికి అన్నం పెట్టింది. అత్రి మహర్షి అయోధ్యకాండలో రామచంద్రమూర్తి వంక చూసి చిరునవ్వు నవ్వి అంటాడు, రామా ఈ అరణ్యంలో అత్రి మహర్షి ఆశ్రమం అంటే ఎవరికీ తెలియదు, అనసూయమ్మ ఆశ్రమం అంటే మాత్రం అందరికీ తెలుసు అంటాడు. అంటే ఆ తల్లి త్రిమూర్తులకు కన్న తల్లి, అంతటి మహా గొప్పది. అత్రి అత్రే, అనసూయమ్మ అనసూయమ్మే. ఆ అత్రి అనసూయ ఆ గోత్రానికి అంతటికీ కూడా మొదటి స్థానంలో ఉన్నటువంటి ఆత్రేయస గోత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ధన్యులు. కాబట్టి ఆ అనసూయమ్మ ఉన్నదే తల్లి. ఆ తల్లి అడుగుతుంది, ఏది సీత మీ కళ్యాణం గురించి చెప్పు ఒక్కసారి వినాలనుంది అని. అప్పుడు చెప్పింది సీతమ్మ, అమ్మా రాముడు శివధనుర్భంగం చేశాడు, మా నాన్నగారు పరుగు పరుగున వెళ్ళారు, వెళ్ళి కన్యాదానం చేస్తాను రామా అన్నారు. అంటే రాముడు కన్యాదానం పట్టుకోలేదు, పుచ్చుకోలేదు. అది విశ్వామిత్రస్తు ధర్మాత్మ, అది విశ్వామిత్రుడి గొప్పతనం. ఆయన అన్నాడు, ఇవ్వడానికి మీరెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు, నా పక్కన భార్యాస్థానంలో ఆ పిల్ల కూర్చోవచ్చా కూర్చోకూడదా నిర్ణయం చెయ్యవలసిన వాడు మా తండ్రి ఒక్కడే. మా తండ్రి దశరథ మహారాజు గారు కౌసల్యానగరాన్ని కోసల రాజ్యాన్ని పరిపాలిస్తూ అయోధ్యానగరంలో ఉన్నారు, వారికి కబురు చెయ్యండి. మా నాన్నగారు వచ్చి పూర్వాపర విచారణ చేసి, రామా ఈ పిల్లని నువ్వు స్వీకరించవచ్చు అంటే ఆమెని నేను భార్యాస్థానంలో కూర్చోపెట్టుకోవడానికి పాణిగ్రహణం చేస్తాను, తప్ప స్వతంత్రించి ఎవ్వరూ కూడా భార్యని స్వీకరించరాదు, ఆమె కోడలుగా ఉండడానికి యోగ్యురాలా కాదా నిర్ణయించవలసిన వాడు తండ్రి ఒక్కడే, కాబట్టి నా తండ్రి దశరథ మహారాజు గారికి కబురు చేయమన్నాడు. గర్వంగా చెప్పుకుంది సీతమ్మ అనసూయమ్మతో, దీయమానాం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంథ అయోధ్యాధిపతేహి ప్రభోః. అమ్మా మా నాన్నగారు కన్యాదానం చేస్తానంటే పుచ్చుకోలేదమ్మా రాముడు, తన తండ్రి దశరథ మహారాజు గారు ఒప్పుకుంటే చేసుకుంటానన్నాడు. అమ్మా అంత ధర్మాత్ముడమ్మా నా భర్త పొంగిపోయింది. రామాయణం అంటే ధర్మం, రాముడంటే ధర్మం. రామాయణం చదువుకుంటే ఇష్టమొచ్చినట్టుగా మనకిష్టమొచ్చిన పిల్లని తెచ్చి పక్కన భార్యాస్థానంలో కూర్చోపెట్టుకోవచ్చో పెట్టుకోకూడదో, పెళ్ళి అన్నది వ్యక్తిగత విషయమో కాదో అర్థమవుతుంది. పెళ్ళి వ్యక్తిగత విషయమో కాదు కాదు కాదు,
నీ సొంత వ్యవహారం కాదది. నువ్వు ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుంటే గుండెపోటు వచ్చి చచ్చిపోవడానికి తండ్రి ఉన్నాడు, సిగ్గుతో ఏడవడానికి తల్లి ఉంది, పెళ్ళి అవ్వకుండా ఏడవడానికి అక్క చెల్లెళ్ళు ఉన్నారు. నిన్ను కని పెంచి పెద్ద చేసిన తండ్రి ప్రతి క్షణం నువ్వు చేసిన ధూర్త కార్యానికి ఎంత ఏడుస్తున్నాడో ఆ తండ్రి ఏడుపులు నీకు తగలవా? నీవు స్వతంత్రులవా? ఎలా నీ సొంత వ్యవహారం అయిందది? అది నీ సొంత వ్యవహారం కాదు. పెళ్ళి అనేటటువంటి దాంట్లో నీ భార్య ఎవరో నిర్ణయించవలసినది తండ్రి ఒక్కడే. రామాయణం యొక్క తీర్పు, రామచంద్రమూర్తి యొక్క నడవడి, ఇది మనకు ఆదర్శం. ఎవడు కథ రచన చేసినా, ఎవడు చలనచిత్రం చూపించినా, ఎవడు టీవీలో సీరియల్ చూపించినా దీనికి కట్టుబడి చూపిస్తేనే ధర్మం నిలబడుతుంది. చేతిలో కలం ఉందని, చూసేవాడు తేరగా దొరికాడని ఇష్టం వచ్చినట్టు చూపించడం మొదలు పెడితే అది ఉగ్రవాద చర్యల కన్నా భయంకరమైన చర్య. దానివలన ధర్మము లుప్తమైపోతుంది, యువతీ యువకులు పాడైపోతారు. శ్రీరామాయణం ధర్మానికి పట్టాభిషేకం చేస్తుంది. ఎలా పెళ్లి చేసుకోవాలో, ఎవరిని భార్యాస్థానంలో కూర్చోపెట్టుకోవాలో చూపిస్తుంది. కుశనాభోపాఖ్యానంలో ఆడపిల్లలు తండ్రిని గౌరవించారు, ఇక్కడ రామచంద్ర ప్రభు అంత గౌరవించాడు, సీతమ్మ తండ్రిని అంత గౌరవించింది, ఊర్మిళ అంత గౌరవించింది, మాండవి గౌరవించింది, శృతకీర్తి గౌరవించింది. అందుకే ఇప్పటికీ వాళ్ళు చిరస్మరణీయులై మనందరి జీవితాలకి ఆదర్శప్రాయులై ఉన్నారు. కాబట్టి మహానుభావుడైన రాముడు సీతమ్మని స్వీకరించమంటే అమ్మా స్వీకరించలేదమ్మా అని అనసూయమ్మతో చెప్పింది అంతటి ధర్మాత్ముడమ్మా నా భర్త. అప్పుడు నా తండ్రి అయిన జనక మహారాజు గారు వేగంగా రథాల్ని తీసుకుని వెళ్ళగలిగినటువంటి సారథులనిచ్చి ఆ అయోధ్యానగరానికి కబురు చేశాడు. కబురు చేస్తే ఆ వెళ్ళినటువంటి దూతలు రామలక్ష్మణుల యొక్క సమాచారాన్ని చెప్పి తొందరగా బయలుదేరి మీరు వచ్చి నిర్ణయం చెయ్యవలసింది అని అతి తక్కువ మాటలతో బహుజాగ్రత్తగా మాట్లాడారు దశరథ మహారాజు గారితో. వెంటనే వశిష్ఠాది ఋషుల వంక చూశాడు దశరథ మహారాజు. చూసి ఒక మాట అన్నాడు, ఇదితో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః, పురీం గచ్ఛామహే శీఘ్రం మా భూత్కాలస్య పర్యయః. మగపెళ్లి వారంటే ఎలా ఉండాలో చెప్పాడు దశరథ మహారాజు. జనక మహారాజు గారి కూతుర్ని నా కొడుక్కిస్తానంటున్నాడు, నా కోడలు చేస్తానంటున్నాడు. జనకుని యొక్క ప్రవర్తన ఎటువంటిది? జనకుని యొక్క వంశ చరిత్ర ఎటువంటిది? పెళ్లికి వెళ్ళవచ్చా మనం? ఆ సంబంధం కలుపుకోవచ్చా? పెద్దలు మీరు నిర్ణయించండి. మనం పెళ్లి చేసుకోవచ్చు, సంబంధం కలుపుకోవచ్చు అని మీరంటే అప్పుడు బయలుదేరినాం. మా భూత్కాలస్య పర్యయ, ఇందులో ఆలస్యం చేయకూడదు, ఏదో ఒకటి చెప్పాలి, కాబట్టి బయలుదేరండి అన్నాడు. వాళ్ళందరూ అన్నారు, జనకుడు మహాత్ముడు, ఉత్తమమైన చారిత్రం ఉన్నవాడు, కాబట్టి తప్పకుండా సంబంధం కలుపుకోవచ్చు. అయితే మీరు ముందు బయలుదేరండి. వృద్ధుడు దశరథ మహారాజు గారు, నేను వెనక బయలుదేరి వస్తున్నానన్నాడు. సైన్యంతో కలిసి బయలుదేరాడు. తిన్నగా జనక మహారాజు గారి యొక్క అంతఃపురానికి వెళ్ళారు. జనక మహారాజు గారు ఆడపిల్లి వారి తరపువాడు కాబట్టి ఎంతో వినయంతో విధేయతతో దశరథ మహారాజు గారికి ఆహ్వానం పలికి, అయ్యా మీరు అంగీకరిస్తే నా కుమార్తెని మీ కోడల్ని చెయ్యాలనుకుంటున్నానన్నాడు. దశరథ మహారాజు గారు అంటాడు, ప్రతిగ్రహో దాతృవశ, అయ్యో పుచ్చుకునేటటువంటి వాడు ఎప్పుడు? ఇచ్చేవాడు ఉంటే, ఇచ్చేవాడు ఉంటే కదూ పుచ్చుకునేవాడు. ఇచ్చేవాడివి నువ్వు, పుచ్చుకునేవాడిని నేను. నాకు కోడలు రావాలంటే నువ్వు నీ కూతుర్ని ఇవ్వాలి. ఆడపిల్లివారు గొప్పవారయ్యా మగపిల్లి వారి కన్నా, ఎందుకు అలా మాట్లాడతావు అంటాడు. అసలు ధర్మం అంటే ఏమిటో, ఎంత ప్రేమతో ప్రవర్తించాలో ఇచ్చి పుచ్చుకోవడంలో. పెళ్ళి అంటే రెండు వంశాలు కలవడానికి, ఇద్దరి రెండు కుటుంబాల మధ్య ప్రేమ ఏర్పడడానికి పునాది. అక్కడికి వెళ్ళి భోజనంలో అప్పడం కోసం, ఒడియం కోసం దెబ్బలాడుకోవడం కాదు. ఎంత గొప్పగా ప్రవర్తించాలో రామాయణం నేర్పుతుంది. దశరథ మహారాజు, జనక మహారాజు ఇద్దరూ కూర్చున్నారు. ఇప్పుడు నిర్ణయం చెయ్యాలి, సీతమ్మని రామచంద్రమూర్తికి ఇచ్చి వివాహం చెయ్యవచ్చా? దశరథ మహారాజు గారు ఏమీ తెలుసుకోకుండా, మీ అమ్మాయిని నా కోడల్ని చేసుకుంటున్నాను అనొచ్చా? అనకూడదు. జనక మహారాజు గారు శివధన భంగం చేశాడు కాబట్టి నా పిల్లనిస్తానని ప్రతిజ్ఞ చేశాడు, కానీ అవతల వారి గురించి ఏమీ తెలుసుకోకుండా ఇవ్వచ్చా? ఇవ్వకూడదు, కనుక్కోవాలి, అది తండ్రిగా తన కర్తవ్యం. అందుకే తన వంశం గురించి తాను మాట్లాడాడు అనుకోండి, ఏదో ముఖ్యమైనటువంటివి గొప్పకి సంబంధించినటువంటి విషయములు మాత్రమే మాట్లాడతాడు తప్ప అసలు ఏవి చెప్పాలో ఏవి చెప్పకూడదో వాటి విషయంలో దాపరిక ఉంటుంది. అందుకే అలా ఉండకూడదు అంటే తాను మాట్లాడలేదు దశరథ మహారాజు,
తన పురోహితుడైనటువంటి వశిష్ఠ మహర్షిని పిలిచాడు. పిలిచి, ఓ వశిష్ఠ మహర్షి, మా వంశమేమిటో, మా వంశక్రమమేమిటో, మా వంశంలో వచ్చినటువంటి పెద్దలెవరో, ఇప్పుడు ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకి నేను ఎందుకు ఆ భార్యలుగా జనక మహారాజు గారి యొక్క బిడ్డల్ని, కుశధ్వజుని యొక్క బిడ్డల్ని అడుగుతున్నానో, మాట్లాడవలసింది అన్నాడు. అప్పటి వరకు మాత్రం వశిష్ఠుడు మాట్లాడే వరకు మాత్రం రాముడికి సీతమ్మని భార్యగా అడగడం వరకే. ఆ తర్వాత విశ్వామిత్రాదులు ప్రతిపాదన చేశారు లక్ష్మణ భరత శత్రుఘ్నులకు కూడా జనక మహారాజు గారి యొక్క రెండవ కుమార్తెను, కుశధ్వజుని యొక్క ఇద్దరు కుమార్తెల్ని కూడా ఆ దశరథ మహారాజు గారి కోడళ్ళు చెయ్యాలి అనేటటువంటి ప్రయత్నంలో. అప్పుడు వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తి యొక్క వంశక్రమాన్ని, ఆ వంశంలో పుట్టినటువంటి మహాపురుషుల్ని, ఆ చక్రవర్తుల యొక్క పరంపరని చెప్పడం ప్రారంభం చేశాడు. ఈ సృష్టి అంతా కూడా ఒకప్పుడు అవ్యక్తమై ఉన్నది. అవ్యక్తము అంటే పైకి రాలేదు, పైకి రాకుండా నీటి ఎందు మాత్రమే ఉన్నది. అటువంటి అవ్యక్తమై ఉన్న తర్వాత అవ్యక్తము నుండి వచ్చినటువంటి వాడు బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ నుండి వచ్చినటువంటి వాడు మరీచి, మరీచి నుండి వచ్చినటువంటి వాడు కశ్యపుడు, కశ్యపుని యొక్క కుమారుడు సూర్యుడు, సూర్యుని యొక్క కుమారుడు మనువు, మనువు యొక్క కుమారుడు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువు యొక్క కుమారుడు కుక్షి, కుక్షి యొక్క కుమారుడు వికుక్షి, వికుక్షుని యొక్క కుమారుడు బాణుడు, బాణుని యొక్క కుమారుడు అనరణ్యుడు, అనరణ్యుని యొక్క కుమారుడు పృథువు, పృథువు యొక్క కుమారుడు త్రిశంకువు, త్రిశంకువు యొక్క కుమారుడు దుందుమారుడు, ఆయనకే యువనాశ్వడు అని పేరు. ఆ దుందుమారుని యొక్క కుమారుడు మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి ప్రసీనజిత్, ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరునికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి శీఘ్రగుడు, శీఘ్రగునికి మరువు, మరువుకి ప్రశిశ్రుకుడు, ప్రశిశ్రుకునికి అంబరీషుడు, అంబరీషునికి నహుషుడు, నహుషునికి యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగునికి మళ్ళీ మహానుభావుడైనటువంటి అజమహారాజు, ఆయన యొక్క కుమారుడు దశరథ మహారాజు, దశరథ మహారాజు యొక్క కుమారుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, అందులో పెద్దవాడైనటువంటి వాడు రామచంద్రమూర్తి. ఈ రామచంద్రమూర్తికి జనక మహారాజా నీ యొక్క కుమార్తె అయినటువంటి అయోనిజయ అయిన సీతమ్మని భార్యగా స్వీకరించడానికి ప్రతిపాదన చేస్తున్నాం. ఇది ఇక్ష్వాకు మహారాజుల యొక్క వంశక్రమం. నీకు అంగీకారమైతే నీ కుమార్తె అయోనిజ అయినటువంటి సీతమ్మని దశరథ మహారాజు గారు కోడలిగా స్వీకరిస్తాడు, నీకు అంగీకారమేనా అని అడిగాడు. ఇక్ష్వాకు వంశాన్నంతటినీ విన్నాడు, ఎంతో సంతోషపడ్డాడు జనక మహారాజు గారు. మీరు ఇక్ష్వాకు వంశాన్ని చెప్పారు, మరి మా వంశక్రమాన్ని కూడా చెప్పాలి కదూ. తన యొక్క పురోహితుడైనటువంటి శతానందుణ్ణి పిలిచాడు. శతానందుడు గౌతమ మహర్షి యొక్క కుమారుడు. శతానందుణ్ణి పిలిచి మా యొక్క వంశక్రమాన్ని చెప్పమన్నాడు. జనక మహారాజు గారి యొక్క వంశక్రమంలో మొట్టమొదటి రాజు నిమి, నిమి యొక్క కుమారుడు మిధి, మిధి యొక్క కుమారుడు ఉదావసు, ఉదావసువు యొక్క కుమారుడు నందివర్ధనుడు, నందివర్ధనుడి యొక్క కుమారుడు సుకేతువు, సుకేతువు యొక్క కుమారుడు బృహద్రథుడు, బృహద్రథుని యొక్క కుమారుడు దేవరాతుడు, దేవరాతుని కుమారుడు మహావీరుడు, మహావీరుని కుమారుడు సుధృతి, సుధృతి యొక్క కుమారుడు దుష్టకేతువు, దుష్టకేతువు యొక్క కుమారుడు హరియశ్వుడు, హరియశ్వుని యొక్క కుమారుడు మరుడు, మరుని యొక్క కుమారుడు ప్రతీంధకుడు, ప్రతీంధకుని యొక్క కుమారుడు దేవమీఢుడు, దేవమీఢుని యొక్క కుమారుడు విభుదుడు, విభుదుని యొక్క కుమారుడు మహీంద్రకుడు, మహీంద్రుని యొక్క కుమారుడు కీర్తిరాతుడు, కీర్తిరాతుని యొక్క కుమారుడు మహారోముడు, మహారోముని కుమారుడు స్వర్ణరోముడు, స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు, హ్రస్వరోమునికి ఇద్దరు కుమారుడు, ఒకడు జనక మహారాజు గారు, ఒకడు కుశధ్వజుడు. జనక మహారాజు గారికి అయోనిజయైన పెద్ద కుమార్తె సీతమ్మ, రెండవ కుమార్తె ఊర్మిళ, కుశధ్వజునికి ఉన్నటువంటి ఇద్దరు కుమార్తెలు ఊర్మిళ, మాండవి, శృతకీర్తి. కాబట్టి ఇదిగో కుశధ్వజుడు జనక మహారాజు గారి యొక్క తమ్ముడు. పరమ ప్రేమతో తన తమ్ముణ్ణి కూడా జనక మహారాజు గారు పిలిపించారు. కాబట్టి మీకు అంగీకారమైతే ఈ
విదేహ వంశంలో పుట్టినటువంటి సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తికి ఇచ్చి కన్యాదానం చేస్తామన్నారు. విశ్వామిత్ర వశిష్ఠాది మహర్షులందరూ అంగీకరించారు. పెద్దలైన మహర్షులు అంగీకరించారు కనుక దశరథ మహారాజు గారు అంగీకరించాడు. దశరథ మహారాజు గారు అంగీకరించాడు, జనక మహారాజు గారు అంగీకరించాడు. ఇప్పుడు సీతారామ కళ్యాణం జరగాలి. ఈలోగా విశ్వామిత్రాది మహర్షులు అన్నారు, జనక మహారాజా, నీ యొక్క రెండవ కుమార్తె యొక్క అయిన ఊర్మిళను, అలాగే నీ యొక్క తమ్ముడైన కుశధ్వజుని యొక్క కుమార్తెలైనటువంటి ఆ మాండవి శృతకీర్తుల్ని భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం చేద్దాం, నలుగురు ఆడపిల్లల్ని నలుగురు అన్నదమ్ములకి ఇచ్చి వివాహం చేద్దాం, మాకు ఇది అంగీకారం, మీకు కూడా అంగీకారమా అని అడిగారు. దశరథ మహారాజు గారు, జనక మహారాజు గారు ఇద్దరూ అంగీకరించిన మీదట సీతారాములకు, లక్ష్మణస్వామికి, ఊర్మిళకి, భరతుడికి, మాండవికి, శృతకీర్తికి, శత్రుఘ్నుడికి చక్కగా వివాహాలు జరిగాయి. ఆ పాణిగ్రహణ మహోత్సవం పూర్తయింది. నలుగురు వివాహమై సంతోషంగా బయలుదేరి ఇంటికి వెళుతున్నారు. సీతారాముల యొక్క దాంపత్యం ఎంత ధార్మికంగా, ఎంత అందంగా ఉంటుందో చెప్తారు మహర్షి. ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతా ఇతి గుణాద్రూపా గుణాచ్ఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత అంటారు. సీతం అంటే రాముడికి ఎంతో ఇష్టంట. ఎందుకంతర ఇష్టం అంటే, ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతా ఇతి, తన తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారు ఈమె నాకు తగిన భార్య అని చెప్పి తీసుకొచ్చి నాకు భార్యని చేశాడు. నా తండ్రి చేసినటువంటి నిర్ణయం, దశరథ మహారాజు గారు చేసినటువంటి నిర్ణయం కనుక, నా తండ్రి చేసిన నిర్ణయం కనుక ఈమె నాకు అనుకూలవతి కాబట్టి నా తండ్రి నిర్ణయాన్ని తప్పుపట్టినట్టు ఈమె ఎందు ప్రేమగా లేకపోతే అని తండ్రి చేసిన సంబంధం అని మొట్టమొదటి రాముడు సీతమ్మని ప్రేమించడం ప్రారంభం చేశాడు. మరి రామస్తు సీతాయా సహితం విజహార బహూన్రుతోన్ మనస్వీ తద్గతస్తస్య అని మహర్షి అంటారు. అనేక ఋతువులు రామచంద్రమూర్తి సీతమ్మతో కలిసి వనములలో విహారం చేశాడు. మనస్వీ తద్గతస్తస్య నిత్యం హృతి సమర్పిత, రామచంద్రమూర్తి యొక్క మనస్సులో భార్యాస్థానంలో ఎప్పుడూ సీతమ్మ ఒక్కతే స్మరింపబడేది. సీతమ్మ తల్లి మనసులో ఎప్పుడూ రామచంద్రుడు ద్విగుణం బహుళం, ఒకటికి పది మార్లు భర్తృస్థానంలో పరమగౌరవంతో కదులుతూ ఉండేవాడు. తండ్రి గారు చేసిన సంబంధం కాబట్టి రాముడు సీతమ్మని ప్రేమించాడు. సీతమ్మ రాముడిని ఎందుకు ప్రేమించాలి అంటే, ఇది ఈ జాతి సంస్కారం. పుట్టిన పిల్లని ఆడపిల్ల అంటారు. ఇక్కడ పుట్టింది కానీ ఆమె నారాయణుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. లక్ష్మి నా ఇంట నన్ను తరింప చేయడానికి పుట్టింది. ఆడపిల్ల, ఈడ ఉండే పిల్ల కాదు ఈ పిల్ల. ఆమె ఆ మెడలో మంగళసూత్రం కట్టి పాణిగ్రహణం చేసిన వాడి ముక్కు మొహం తెలియకపోయినా, ఒకసారి మంగళసూత్రం కట్టి పాణిగ్రహణం చెయ్యగానే ఈయనే నాకు దైవం, ఈయనే నాకు ప్రత్యక్షమైనటువంటి భగవత్ స్వరూపమని ఆయనతో కలిసి వెళ్ళిపోవడం తన వంశాన్ని వదిలిపెడుతుంది, తన ఇంటి పేరు వదిలిపెట్టేస్తుంది, తన పుట్టినిల్లు వదిలిపెట్టేస్తుంది, తన ఉన్న ఊరు వదిలిపెట్టేస్తుంది, తన వారన్న వారందరినీ వదిలిపెట్టేస్తుంది. ఇక తనకి రక్షకుడు, తన సుఖం, తన దుఃఖం, తన బాధ, తన ఆనందం అన్నీ ఆయనతోని ముడివేసుకుని వెళ్ళిపోతుంది ఆడపిల్ల. అంతటి త్యాగమూర్తి అయి వెళ్ళిపోతుంది కాబట్టే ఉత్తమురాండ్రైనటువంటి స్త్రీల వలన నెలకి మూడు వానలలో ఒక వాన కురుస్తోంది అని చెప్పింది. అటువంటి ఆడపిల్లలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ రామచంద్రమూర్తిని ఎందుకు మనసులో అంత గాఢంగా స్మరించి ఆయనని అనువర్తించింది అంటే, రాముడు తన భర్త కనుక కేవలము భర్త అన్న మాటకి ఆమె అంత సంతోషంతో పరమ ఆనందంతో ఎప్పుడూ రాముణ్ణే మనసులో స్మరించేది తప్ప అన్యమైనటువంటి స్మరణ అసలు సీతమ్మ యొక్క మనసులో ఉండేదే కాదు. సీతారాముల యొక్క దాంపత్యం ఏ స్థాయికి చేరుకున్నది అంటే, అసలు సీతారాములు ఎప్పుడూ కూడా ఒకరితో ఒకరు నోరు విప్పి మాట్లాడుకోవలసినటువంటి అవసరం కలగలేదు. వాళ్ళిద్దరూ మౌనం. రాముడు సీతమ్మ వంక చూస్తే రాముడి మనసు సీతమ్మకు అర్థమయ్యేది, సీతమ్మ రాముడి వంక చూస్తే సీతమ్మ మనసు రాముడికి అర్థమయ్యేది. వాళ్ళిద్దరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవలసినటువంటి అవసరం లేకుండా ఇద్దరి మనసులు ఒకటిగా ఉండేవి. ఆ దాంపత్యం అంత గొప్పదైంది. అందుకే సుందరకాండలో శిశుపావృక్షం మీద కూర్చుని కిందకి సీతమ్మ వంక చూసినటువంటి హనుమ ఒక మాట అంటారు, రామచంద్రమూర్తి బహుకరుణాహృదయుడు అనుకునేవాణ్ణి
కానీ దుష్కరం కృతవాన్ రామో యమమాం మత్తకాసినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. ఇంత గొప్ప సీతమ్మ రాజ్యం వా స్త్రిశిలోకేషు సీతామా జనకత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతాయామాప్నుయాత్ కలాం. మూడు లోకములలో ఉండేటటువంటి ఐశ్వర్యాన్నంతటినీ త్రాసులో ఒక పక్కన పెట్టి సీతమ్మని ఒక పక్కన పెడితే ఆ వైభవంలో ఆ వైభవం అంతా కలిపి సీతమ్మలో 16 వంతుకు సరిపోదు. అంత గొప్ప తల్లి అన్నారు. ఇటువంటి సీతమ్మని విడిచిపెట్టి రాముడు ఎలా బతకగలిగాడు, రాముడి గుండె గుండె కాదు బండ అందుకని ఉండగలిగాడన్నారు అని వెంటనే ఒక మాట అన్నారు. ఈ సీతారాముల దాంపత్యం అంత గొప్పది. ఈ సీతారాములు ఇద్దరు విడివిడి ఉన్నట్టుగా రాముడు అక్కడ సీతమ్మ ఇక్కడ ఉన్నట్టు కనపడుతున్నారు, కానీ నిజానికి సీతారాములు రెండు కాదు. అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సతి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. సీతమ్మ మనసు రాముడి దగ్గరుంది, రాముడి మనసు సీతమ్మ దగ్గరుంది. అందుకే సీతారాములు ఇద్దరూ ఎప్పుడూ ఒక్కటే తప్ప సీతమ్మ ఎప్పుడు ఆలోచించినా రాముడి గురించే. అడుగు తీసి అడుగు వేస్తే ఆ తల్లి ఆలోచించేది రాముడి యొక్క కీర్తి, రాముడి యొక్క వైభవం గురించి ఆలోచిస్తుంది. అంత కష్టంలో ఉండి రాముడు కనపడితే చాలని వెంపర్లాడిపోతూ ఆఖరికి తన కష్టం చెప్పుకోవడానికి కూడా పక్కన ఎవరూ లేనంత భయంకరమైన కష్టంలో ఉంది. ఇంకా రాముడికి కష్టం చెప్పుకోవడానికి హనుమ ఉన్నారు, లక్ష్మణస్వామి ఉన్నారు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు, సీతమ్మకి ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. అంత కష్టంలో ఉన్న తల్లి దగ్గరికి స్వామి హనుమ వెళ్ళి, అమ్మా వచ్చి నా భుజముల మీద కూర్చో అమ్మా, నిన్ను తీసుకెళ్ళి హవ్యంహుత వివానలా మామూలుగా ఇస్తాననుకుంటున్నావేమో, హవ్యవాహనుడైన అగ్నిహోత్రుడు దేవతలకు హవిస్సు పట్టుకెళ్ళినంత పరమ పవిత్రంగా నిన్ను పట్టుకెళ్ళి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదారవిందముల యందు సమర్పించే కృతకృత్యుడనవుతానమ్మా, నా భుజం మీద కూర్చోమన్నారు. అప్పటికే ఆయన చాలా చిన్నవారిగా సూర్యేచస్తంగతే రాత్రౌ దేశం సంక్షిప్య మారుతి వృషదం చకమత్ర సంభవువా అద్భుత దర్శన బొటనవేలంత వారై చిన్న పిల్లి పిల్లంత ఉన్నారేమో, నీకున్న భుజం ఎట్టపాటి, దాని మీద నేను ఎక్కడ కూర్చుంటాను, నన్ను ఎలా తీసుకెడతామని పక్కున నమ్మింది అమ్మవారు. అమ్మా నేనంటే ఇంతే అనుకుంటున్నావేమో, చూడమ్మా నా రూపాన్నని మేరుమందర సంకాశౌభవౌ దీప్తానల ప్రభ అగ్రత వ్యవస్థే చ సీతాయా వనరోత్తమ, మేరుమర్వత శిఖరాలు ఎలా పెరిగిపోతాయో అంత పెరిగిపోయి పెద్ద స్వరూపంతో అమ్మా వచ్చి ఇప్పుడు కూర్చో అమ్మా నా భుజం మీద అన్నారు. సీతమ్మంది భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర న స్పృశామి శరీరం తు పుంసో వనర పుంగవ. ఆనాడు నన్ను అపహరించి రావణుడు తీసుకొస్తున్నప్పుడు స్పృహ లేని సమయంలో తీసుకొచ్చాడు, స్పృహలో ఉండి నాకు తెలుస్తూ ఎంత పుత్ర సదృశ్యుడవైనా నీ భుజం మీద కూర్చుని రామచంద్రమూర్తి దగ్గరికి రాను, రాముడే రావాలి, రావణ సంహారం చెయ్యాలి, రాముని యొక్క ఈ లంకాపట్టణాన్ని అంతటినీ కూడా తన బాణ పరంపరల చేత కాల్చెయ్యాలి. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలో అద్య గర్భాండము నిండ రామవసుధాసితుడే చెడు వజ్ర సాధనా ఖండిత పంక్తి కంట కణకంట పురంతక శైలచాలనుద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్. రాముని యొక్క కోదండము నుంచి వినిర్ముక్తమైన బాణ పరంపరల చేత లంక కాలిపోతే రావణ సంహారమైతే అప్పుడు నేను రామచంద్రమూర్తితో కలిసి వెడతాను తప్ప రామచంద్రమూర్తి లేని సమయంలో రావణుణ్ణి ఏమార్చి సీతమ్మని హనుమ పట్టుకెళ్లారంటే రామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టకి కళంకం వస్తుంది, రాముడి కీర్తికి నా వలన కళంకం రాకూడదు, అందుకే రాముడు రావాలి తప్ప నేను రానంది. అంత కష్టంలో ఉండి కూడా భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర నస్పృశామి శరీరంతో పుంసో వనర పొంగవ. నేను ముట్టుకోను కూడా ముట్టుకోను అన్యపురుషులంది. హనుమ రెండు చేతులు ఎత్తి నమస్కరించి అన్నారు, అమ్మా యుక్తరూపం త్వయాదేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూపస్య సాధ్వీ వినయస్య చ, నువ్వు తప్ప ఎవరమ్మా ఈ మాట అనగలరు? ఎప్పుడూ భర్త గురించి ఆలోచిస్తావు, మహాపతివ్రతవి అమ్మా దంపతులంటే సీతారాములే. రాముడు సీత గురించి ఆలోచిస్తాడు, సీతమ్మ రాముడి గురించి ఆలోచిస్తుంది. అమ్మా లోకంలో ఆదర్శప్రాయమైనటువంటి దంపతులు అని కీర్తించవలసి ఉంటే సీతారాములే. తుల్యశీలా వయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ. ఐదు కారణముల చేత శీలము
వయస్సు వృత్తము అభిజనము లక్షణము అనబడేటటువంటి ఐదింటి చేత సీతారాములు ఒకరికొకరు తగినవారు. అమ్మా, ధర్మం అంటే మీరే, ఒకరి కోసం ఒకరు పుట్టారమ్మా. రామ కమలపత్రక్ష సర్వసత్వ అనోహర రూపదక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు హనుమ. అమ్మా, రాముడు ఎటువంటి వాడో నువ్వు అటువంటి దానివి, నీకు నువ్వే పోలిక, రాముడికి రాముడే పేలిక. అమ్మా, రాముడి లాంటి వాడు ఇంకొకడు ఉండడు, సీతమ్మ లాంటిది ఇంకొకటి ఉండదు. ఇద్దరూ ధర్మాత్ములు, రాశీభూతమైనటువంటి ధర్మం. అమ్మా, ఎంత గొప్ప దాంపత్యం అమ్మా అని హనుమ పరవశించిపోయారు. అటువంటి పరమధర్మాత్ములై గృహస్థాశ్రమ స్వీకారం చేసినప్పటి నుంచి దంపతులు ఎలా కలిసి ఉండాలో, ఆ దంపతులు ఎంత ధార్మికంగా గృహస్థాశ్రమంలో జీవనం చెయ్యాలో మనకి నిరూపించి చూపించినటువంటి వాళ్ళు సీతారాములు. అటువంటి సీతారాముల యొక్క వృత్తాంతం వినడం, రామాయణం చదువుకోవడం, రామాయణాన్ని ప్రతిరోజు ఇంట్లో ఉంచుకుని ఒక పువ్వు వేసి నమస్కారం చేయడం ధర్మానురక్తికి, ధర్మమునందు విశేషమైనటువంటి స్పృహ కలగడానికి కారణమవుతుంది. కాబట్టి అటువంటి శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క ధర్మం గురించి, రామాయణంలో ధర్మ ప్రతిపాదన గురించి రామచంద్రమూర్తి నా చేత పలికించినంత మేర నేడు పలికి ఉన్నాను. రేపు సాయంకాలం మళ్ళీ 6:30 మనం తిరిగి కలుసుకున్నప్పుడు మిగిలినటువంటి కొన్ని విషయాల గురించి నా చేత రామచంద్ర ప్రభువు పలికించి నన్ను ధన్యుడను చెయ్యునుగాక అని ప్రార్థన చేస్తూ, మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.